సీతా సీతా ఆ వస్తున్నా గంటలే ఏ గంటలండి గుడి గంటలు ఎద్దు కట్టే గంటలే అమ్మా చూనా ఇదిగో మావయ్య చూడవే ఇక నుంచి మీ అత్తలంతా కోడల దగ్గర నేర్చుకోవాల్సింది బానే ఉంది ఇంకా పెళ్ళి అవ్వకుండానే మేనగోళ్ళని వెలకేసుకొస్తున్నారు పెళ్ళి అయితే కోడలు మావ కలిసి నన్నే బయటికి గెంటేటట్టునారే ఆ పని మేందు చేస్తానే అది ఎవన చేస్తే నీ కొడుకే చేయాలి మా కొడుకు ఎందుకు చేస్తాడు ఏమైనా డాక్టర్ చదువుతున్నాడుగా వాడు బావు బండి తోలుకుంటున్నాడంటే మరి కాలేండి ఎంతసేపు వాని ఆడిపోసుకోవడం తప్ప మీకు ఇంకా వేరే పనే లేదు అవును వాని ఆడిపోసుకోవడం నాకు నన్ను ఆడిపోసుకోవడం నీకు తప్ప వేరే పని ఏమీ లేదు సీతమ్మా ఏం బాబు వెంకటేశ్వర్లు ఉత్తరం సీతమ్మకే వచ్చిందా సీతమ్మ కాదు రంగయ్య నీకే వచ్చింది మరి సీతమ్మని పిలుస్తావు రా సన్నాసి అది అలవాటు కదా రంగయ్య సరే సన్నాసి అని పిలుచుకోవడమా ఎక్కడి నుంచండి ఉత్తరం పోస్ట్ ఆఫీస్ నుంచి ఆ మాత్రం తెలుసులేండి ఎవరు రాశారు అని మనకి ఇంకెవరున్నారే రాయడానికి నీ సుపుత్రుడే అబ్బాయి దగ్గర నుంచా సుగుణా చదవడానికి ఏముంటుంది నాకు డబ్బు అవసరం వెంటనే పంపించాలి లేకపోతే ఆలోచించి గెంటేస్తారు అంతేనా అవును మావయ్య మీకెలా తెలిసింది తెలియడానికి ఏముంది ఈ మూడు ముక్కలు తప్ప నాలుగో ముక్క ఎప్పుడైనా రాసేవాడు అసలు ఇలాంటి ఉత్తరాలు వందో యాభయో రాసి ఉంచుకుంటాడు ఎప్పుడు డబ్బు అవసరం అయితే అప్పుడు ఒకటి డబ్బాలు వారేస్తుంటాడు మీరు మరీను వాడు ఎంత అవసరం ఉండి రాశాడో అంటే వాడు అవసరం డబ్బు కోసమేనా నువ్వేలా ఉన్నావు అమ్మేలా ఉంది నాకు కాబోయే పెళ్ళావు ఏం చేస్తుంది ఇవన్నీ రాయక్కర్లేదు అది అవసరం లేదా ఇవన్నీ రాస్తూ కూర్చుంటే చదువు ఎవరు చదువుతారండి ఏ నువ్వు ఉన్నావుగా అది సరే ఇంతకి వాడికి ఏమైనా పంపుతారా లేదా లేవు డబ్బుకు వెనకాడి వాడు చదువు పాడు చేస్తాను అనుకున్నావా రెక్కల ముక్కలైనా సరే వాడిని డాక్టర్ చేసి తీర్తానే నా చెల్లెలికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను ఆనాడు ఈ ఊరికి ఒక డాక్టర్ రాకపోతే కదా నా చెల్లెలు చచ్చిపోయింది అది మర్చిపోగలనా అన్నయ్య ఆనంద డాక్టర్ కావాలి అంది అవుతాడు నా కూతురిచ్చి పెళ్లి చేయను చేస్తాను చేస్తానే ఇంతకీ ఎంత కావాలన్నాడు 200 మావయ్య అత్తయ్య పోనీ అమ్మగాజులున్నాయిగా అవి అమ్మి పంపించకూడదు ఇప్పటికే వాడి చదువు కోసం మీ అమ్మ ఇచ్చిన 4 ఎకరాల భూమి అమ్మేశాం ఆమె గుత్తిగా మిగిలినవి ఆ గాజులు ఒక్కటే అవి కూడా పెళ్లి నాటికి లేకపోతే ఏం బాగుంటుందమ్మా ఏదో మీ మావయ్య చూసి పంపిస్తారులే రంగయ్య బావో నువ్వు తగుని బట్టి సోరయ్య వేసిపోతున్నాడా బోధే పోనిలరా నా రెక్కలు గట్టి గట్టి కాబట్టి కొడుకుని డాక్టర్ చదివిస్తున్నావు नोट मंच मेरा पंचे असले रोड इधरा డబ్బు కాస్త మా అబ్బాయికి మ్యారేజ్ చేయించండి ఏం పేరు బాబు ఆనంద్ 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 ఒరే
పగలే దిశగా నిద్రపోతున్నావు పగటికెల్లా పోతా అడిగారు చాలా అది మన జీవితానికి లేదే సార్ మనేద హాయ్ ఓకే ఓకే పెన్ 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 ఇక్కడ ఇక్కడ బెటర్ అప్ప అప్ప ఏం బ్రదర్ పని తక్కువ వచ్చినట్టుందే తక్కువ వచ్చిందా ఓహో బహుశా మా నాన్నగారు ఢిల్లీ పార్లమెంట్ మీటింగ్ వెళ్ళుంటారు మా అమ్మగారికి మహిళా మండలి మీటింగ్ లో క్షణం తీరుకుండదు మా పాలే రావడం తెలివి తక్కువ పంపించట ఏమైనా నువ్వు చాలా అదృష్టవంతుడు రా బ్రదర్ ఇలా ఉత్తరం రాస్తే చాలు అలా మర్యాద వస్తుంది మేము జుట్టు మీకును ఉత్తరం రాసినా ముష్టి ముష్టి 5 రూపాయలు మూరుగుతూ వస్తుంది అదేమంటే నాయనా చాలా కష్టాల్లో ఉన్నాం పంటలు పండటం లేదు అయ్యగారు డబ్బు లేదు కరువులు మండిపోతున్నాయి బాగానే ఉంది మనకు వారికి తేడా లేదు వారికే జమీందారు బిడ్డ మై డియర్ జమీందార్ సన్ ఈ మని ఆర్డర్ వచ్చిన శుభ తరుణంలో మత్తుగా గమ్మత్తుగా ఒక చిన్న బాటిల్ పోటీ ఏమంటావు బ్రదర్ ఏమంటాడు ఓకే 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 రాత్రి అన్నం మిగిలితేను తల్లి రాత్రి నుంచి బిడ్డలకు కూలేదమ్మా ఆ ఇంత కూడు వేయించు తల్లి ఎందుకు వేయించాలి కూటికి లేని వాడివి పెళ్ళెందుకు చేసుకోవాలి పిల్లల్ని ఎందుకు కనాలి మీలాంటి వాళ్ళే అలా అంటే ఎలా బ్రతుకుతాం తల్లి నీలాంటి దరిద్రులు ఎందుకు బ్రతకాలి మీరు పైనున్నారు కాబట్టి ఆ మాట అంటున్నారు అంటే నన్ను కిందికి చడుకోమంటారా రాస్కెల్ జూలీ పేదవాణి కోపము పెదవికి చేటు పేదవాణి కోపము పెదవికి చేటు ఎలుకకు ప్రాణ సంకటం పిల్లికి చలగాటం ఎలుకకు ప్రాణ సంకటం పిల్లికి చలగాటం హలో గీత హాయ్ ఆనంద్ లోపలికి రండి రండి నా కాలేజ్ మేట్ వెంగళరావు అని పెద్ద జమీందారు గారు అబ్బాయి నమస్కారం తదిగిన తదిగిన తోం కదోం ధూంప నా నా మనసం నమస్కారం అబ్బా అదేమిటి ఎలా చెప్పారు అది అంతేలేండి మా మామయ్య ఒకప్పుడు ప్రఖ్యాత రంగస్థల నటుడు రంగ మార్తాండ నాట్యశ్రీ అని బ్రిటిష్ వాళ్ళు బిరుదు కూడా ఇచ్చారు అలాగా అయితే గొప్ప కళాపిపాసలు అన్నమాట బాలనాగమ్మ నాటకంలో మా మామయ్య మాయన పకిరును మా అత్తయ్య బాలనాగమను కలవకూడదంటే ఏమండి మీకు కూడా నాట్యం వచ్చా ఆయనే నేర్పారు మా గీతం నేర్చుకో అమ్మా అంటే వినదుగా కాస్త మొండి ఘటనలేండి ఎంతైనా తల్లిదండ్రులేని బిడ్డ కదా ఏదో అలాగే భరిస్తూ కాస్త పెద్ద దిక్కుగా ఇంట్లో పడి ఉంటున్నాం మరి కాఫీ ఇచ్చావా వద్దండి బాటినా అది ఉందండి రే రాముడు ఓ రాముడు బా చెవుడు మాలోకం చెవుడు ఆయనక ఈయనక ఈయనకే మీరు కూర్చోండి ఎప్పుడు దాని వాళ్ళు ఇంటికి వచ్చారు ఏదైనా పని మీద వచ్చారా మరేం లేదు మేడం మన కాలేజీలో ఉన్న బీద విద్యార్థుల కోసం ఒక సహాయం ఏర్పాటు చేశాం మీరు ఏమైనా ఒక మొత్తం ఇవ్వాలి ఐఎమ్ సో సారీ నాకు పేదవాళ్ళంటే అసహ్యం నేను సహాయం చేయను అసలు ఈ పేదవాళ్ళు చదువుకోవడం వల్లేగా నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉంది ఈ నిరుద్యోగ సమస్య పోవాలంటే పేదవాళ్ళని చదవనివ్వకూడదు వండర్ఫుల్ వండర్ఫుల్ ఎంత పర్ఫెక్ట్ గా చెప్పావు గీత రైట్ విన్నారా మనం ఎంత తెలివితో పని చేస్తున్నాము కష్టపడి పని చేసుకోవాల్సిన పేదవాళ్ళను నిధి పేరుతో సహాయం చేసి సోమర పొత్తులా తయారు చేస్తున్నాం మతిపోయిందా మీకు బాగా అర్థం అయ్యేటట్టు నేను చెప్తాను కానీ పదండి వస్తాను గీత వస్తున్నా వస్తున్నా వావటి వెళ్ళిపోతారండి బాబు తమ తండ్రి గారు నామధేయం వెంగళరావు గారండి
రంగారావు పడుకుంటా నాకేం చెవుడా రంగారావు నిలబడిందిగా రంగారావు నేను బాల్యమిత్రులు పాలకోలు కదా బాబు కాదండి భీమవరం అవునవును భీముడు అసలు వేసేవాడు చెప్పవేమయా మనవాడుగా నేను వెళ్ళొస్తానండి నేను ఎల్లుండి ఊళ్ళో ఉన్నాను వస్తానండి వస్తాను కదా అప్పుడప్పుడు వస్తూ ఉండండి అలాగే అలాగే ఏమే అబ్బాయి బుద్ధిమంతుడు స్థితిపరుడు అందగాడు మనకు బాగానే ఉన్నాడు అమ్మాయికి నచ్చొద్దు అమ్మా బాబు బ్రతికే ఉన్నారట అమ్మా నాన్న కాదు అమ్మాయి అమ్మాయి ఆహా అమ్మా గీత అప్పుడే తొందర ఏమొచ్చింది మామయ్య తొందరలేకపోవడం ఏంటమ్మా ఇంత ఆశ ఉందన్న మాటే గాని పూచుకు పిల్ల అమ్మే హక్కు ఉందా నీకు మీ నాన్న చస్తూ చస్తూ ఆ వీరునామ రాయకపోతే ఏ ఎవరికి రాశారు నాకు పుట్టపోయే సంతానానికి చెందాలనేగా అంతవరకు మనం తినడానికి ఆస్తి మీద వచ్చే ఆదాయం ఉందిగా ఆ ఆదాయం ఏం సరిపోతుంది చాలకపోతే అప్పు చేద్దాం చేస్తే మాత్రం తీర్చొద్దు చూడమ్మా కాస్త త్వరగా ఎవరో ఒక మంచివాడిని చూసి ముడి పెట్టుకుంటే ఆ తర్వాత నీ కడుపున ఒక్క కాయగాస్తే వాడు పెరిగి పెద్దవాడైతే ఆస్తంతా మన చేతిలో వస్తుందంటాం అంతేగా అంతే తల్లి అంతే ఆలోచిద్దాం అత్తయ్య ఏమిటే మీ ఇద్దరు గుసగుసలు ఆడుకుంటున్నారు ఇంతకీ అబ్బాయి నచ్చినట్టేనా బావ డబ్బు కావాలని మళ్ళీ ఉత్తరం రాశాడు అలాగా సరే థ్యాంక్ యూ సార్ ఏ అనదు బాబు ఇప్పటికే మూడు నెలలు అయింది అర్థం ఇవ్వక ఇంకా ఎన్ని లాగమంటావయ్యా సత్యం గారు మా నాన్నగారు ఇన్కమ్ ట్యాక్స్ గొడవలో పడి డబ్బు పంపడం మర్చిపోయారు బాగానే నేనే పంపిస్తానుగా నాకు అదే సమాధానమా పది రోజుల్లో డబ్బు ఇవ్వకపోతే మా సామాన్లు నేను తీసుకెళ్తాను ఇదేమిటండి ఈ సోఫా సెట్ అల్మారా ఆ సూట్లు నా డ్రామా కంపెనీ డ్రెస్సులు చివరికి ఆ కట్టుకున్న గుడ్డలు కూడా నావే కదండి అద్దెకిచ్చాను ఒక నిమిషం బ్రో హలో గీత సార్ నేను అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి రెండు మూడు రోజులు అడ్గేస్తాను ప్లీజ్ ఇవి ఆనంద్ బాబు ఆనంద్ బాబు ఇవి ఆనంద్ బాబు మళ్ళీ మళ్ళీ రావు నేను అంటే నేను సర్దుబాటు చేస్తానుగా మీరు పదండి గీత ఏమిటి ఒకటే అరుపులు నా ప్రకృతి కురాడు తింటానికి గతలేదు కానీ అది సోఫాలు అది బతుకు వాళ్ళు వచ్చి అడుగుతుంటే సమాధానం చెప్పి పంపుతాను బ్రతుకు తక్కువను బడాయి ఎక్కువ అనుకుంటాను ఈ పేదవాళ్ళకి కమ్ ఇన్ ఎక్కడికి వి ఆర్ గోయింగ్ టు సీ ఎ బ్యూటిఫుల్ ఫోక్ డాన్స్ ఓ ఐ సీ ఓకే ఆ
రాత్రి బౌల కష్టపడి చూస్తున్నాడు బాబు. ఈయన తప్పకుండా పేసవుతాడంట. ఓన్లే రంగయ్య, నీ కష్టం ఊరికే పోదు. ఇప్పుడు తప్పకుండా నీకు భగవంతుడు దారి చూపిస్తాడు. ఏం దారిలో బాబు, మీలాంటి అందరు దయా ఉండి మా వాడు డాక్టర్ పేస ఈ ఊళ్ళో హాస్పిటల్ పెట్టి పది మందికి వైద్యం చేయాలి బాబు. తప్పక పేసవుతాడు. చూడు రంగయ్య, వాడు డాక్టర్ అయితే వాడికి హాస్పిటల్ పెట్టించడానికి నా సొంత స్థలం ఇస్తానయ్యా. చాలా సంతోషం బాబు. మీరు స్థలం ఇస్తానంటే రాజుగారిని అడిగి ఆకులు గెడ్లు తెచ్చుకుని ఏర్పాటు చేసుకుంటాను బాబు. సరే మరి వస్తాను బాబు. మంచిది. హరికథే ఉండాలి కాదు బుర్రకథే ఉండాలి. హరికథే కాదు బుర్రకథే. హరికథే బుర్రకథే. ఇదిగో నీ బుర్ర రామచంద్ర అయిపోతే హరికథ అంటే. ఏమండి ఏమండి శ్రీరంగం గారు, ఏంటి గొడవ పడుతున్నారు? బాబు ఒకటి అడుగుతాను, ఖచ్చితంగా చెప్పు. హరికథ మెరుగా బుర్రకథ మెరుగా? మీరే చెప్పండి బాబు. హరికథ మెరుగో బుర్రకథ మెరుగో? అసలు ఎందుకండి కథలు? బేషుగా అన్నావు. విన్నావు అబ్బాయి ఏమన్నాడు? హరికథ మెరుగంటున్నాడు. చెవుడితో చస్తున్నా. ఆయన అన్నది హరికథ కాదు. అసలు ఎందుకండి కథలు? లేదు నాయన, రేపు నాలుగో తారీఖు అమ్మాయి పుట్టినరోజు, ఆ రాత్రికి. అయితే బుల్లి పాపాయ్ గారు పుట్టింది ఎల్లుండన్నమాట. కంగ్రాచులేషన్స్. అను ఈ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరగాలి. అన్ని పనులు నీ చేతి మీదుగానే జరిపించాలి. ఏ మన స్థితికి అంతస్తుకు తగిన వాళ్ళందరూ వస్తారు. వాయిస్ బ్రహ్మాండంగా జరుగుతాం. అనవసరమైన వాళ్ళని, స్థితి తక్కువ వాళ్ళని పిలవనే. నా స్నేహాలు నా అంతస్తుకు తగినట్టే ఉంటాయి. ఏ నా స్నేహాలు మాత్రం తక్కువ? మనల్ని చూసి అందరూ వంగి వంగి సలాములు కొట్టాల్సిందే. బాబు సలాం నేనే కొడతాను, నువ్వు కొట్టదు. నా సామాన్లు నేను తీసుకెళ్లిపోతున్నాను. నా గొడ్డలు ఎలా ఎక్కుపడే అద్దె మాట దేవుడు ఎదురు. నా సామాన్లు నా దక్కిస్తాను. చూస్తారా, నా ఇంటి అద్దెకుండా సామాన్ కలపడానికి కూడా వీలేదు. ఉన్నదున్నట్టు తాళం వేస్తాను, ఎవడో సార్ చూస్తాను. ఉండండి ఉండండి, ఎందుకు తొందరపడతారు? మా నాన్నగారు ఢిల్లీ పార్లమెంట్ సమావేశానికి వెళ్ళారట. నేను ఈ రోజే మా ఊరు వెళ్ళి డబ్బు తీసుకొస్తాను. రెండు రోజులు ఓపిక పెట్టండి. మీ అడ్డే కాదు, 14 అడ్వాన్స్ కూడా మీకు పారేస్తాను. ఓకే ఓకే. నీ డబ్బు ఎక్కడ పోద్దు సుబ్బయ్య, ఇయ్యాలి కాబట్టి రేపు ఇస్తాను. అంతేగాని నీ డబ్బు కోసం ఊరు వదిలిపెట్టిపోతానా? అది కాదు రంగయ్య, ఏ రోజు ఎట్టుంటుందో ఎవరు చెప్పగలరు? ఈ రోజులా రేపు ఉంటుందని గ్యారంటీ ఏంది అంటాను. అబ్బాయి చదువుకుంటున్నాడు కాబట్టి నాకు వ్యవస్థ అంత. లేకపోతే బంగారం లాంటి ఇల్లు నీకు తనఖా పెట్టే అవస్థ నాకెందుకయ్యా? మావయ్య మావయ్య బా వస్తున్నాడు. బా అవును అత్తయ్య. సుబ్బయ్య గారు తర్వాత మాట్లాడుకుందాం. అబ్బాయి మాట విన్నాడంటే డబ్బు కోసం ఇంత ఇబ్బంది పడుతున్నావు కదా అని అసలు చదివామనేస్తానంటాడు. ఇంతకాలం చదివిన చదువు అంతా పాడైపోతుంది. సరే అసలు సంగతి దేవుడు కానీ వడ్డీ డబ్బులు నా ముందు పంపించు. అలాగే బాబు బాగా చదువు. అదేమిట్రా చప్పా చేయకుండా వచ్చేసా? సరి కదమ్మా. ఏముంది, రాసి ఉంచుకున్న ఉత్తరాలన్నీ అయిపోయి ఉంటాయి, అందుకని సరాసరి ఆడే వచ్చేసాడు. మీరు ఊరుకుందరు, ఎప్పుడు బయలుదేరాడో ఏమిటో. పద బాబు స్నానం చేసిరా, పోంచెద్దుకే. వద్దమ్మా నీ చాలు. వద్దంటే ఎలాగరా? బావకి ఇష్టమని ఎంతో భ్రాంతి పడి చేసింది సుగుణ. తిను. అత్తయ్య చూసావా, బావ ఇదివరకు ములక్కాలు శుభ్రంగా నవిలి తినేవాడు, ఇప్పుడు చూడు అసలు తిండమే మర్చిపోయాడు. అది మర్చిపోవడం కాదమ్మా, ఫ్యాషను ఫ్యాషను. ఇదేం చూసావు? పట్టణంలో చూడాలి సోకు, ముష్టిడికి కానీ ధర్మం చేయడానికి మనసు అవుతుంది కానీ హోటల్లో సగం ఇడ్లీ తిని సగం పారేస్తారు. ఫ్యాషను ఫ్యాషను. హోటల్ కూడా మీకు వంట పెట్టిందన్నమాట. రేపొద్దున నీ కొడుకు డాక్టర్ అయితే మనం అంతా హోటల్ కూడా తినాల్సిందే. ఏ ఎందుకని? మీరంతా వంట చేసి కందిపోతారని. ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? బాగానే ఉంది. ఎందుకు వచ్చినట్టేమిటి, రాకూడదా? పిచ్చి బావా, వాడు ఉంటనే రాడే. ఈసారి ఏదో పెద్ద మొత్తం పట్టడానికి వచ్చి ఉంటాడు. వాడు తినడానికా? మాట నేనా, నేను అసలు కాలేజీ మానేయాలనుకుంటున్నా. ఏ ఎందుకని? మిమ్మల్ని రకంగా బాధపడ్డ ఇష్టం లేక. అయితే ఎన్నాళ్ళు చదివిన చదువు? వాడి కోసం చదువుతున్నాడా? నాకు డబ్బు ఎక్కువ చదివిస్తున్నాను, చదువుతున్నాడు. ఈ సాధక బాధగా వాడికి తెలిస్తేగా. మీరుండండి. లేకపోతే ఏంటి వాడు మాట్లాడేది? ఉత్తరం రాయడం పాపం డబ్బు పంపిస్తూనే ఉన్నాంగా, ఇబ్బంది పెట్టింది ఎప్పుడు? మీరు పంపేది కాలేజీ ఫీజుకి, పుస్తకాలకి, ఇంకేం అక్కర్లేదు. ఏం కావాలో చెప్పరాదు. తోటి వాళ్ళంతా కార్ల మీద స్కూటర్ మీద వస్తారు, ఎప్పుడు సూట్లోనే ఉంటారు. వాళ్ళంతా లక్షాధికారు రా. కనీసం సూటు కుట్టించుకోవడానికైనా స్తోమత లేనప్పుడు చదువుకుంటుంది దానికి. ఏరోయ్ పెద్దోళ్ళతో తిరుగుతున్నట్టున్నావు, పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి. మన స్థితి ఏంటో తెలుసుకో. సూట్లు బుట్లు వేసుకుంటే కదరా చదువు వచ్చేది. బుర్ర ఉండాలరా బుర్ర. ఏమిట్రాది, ఆయన ఏదో అన్నారని అన్నం తినకుండా లేచిపోతావా? నీ ముందు అలా అంటారు కానీ నీ గురించి ఎంత మురిసిపోతారో నీకేం తెలుసు. అన్నం సునా,
సూనా డబ్బేమైనా సర్దుబాటు అవుతుందేమో తులసమ్మ గారి ఇంటికి వెళ్ళి వస్తాను. ఈ లోగా మీ మామయ్య వస్తే అన్నం వడ్డించు. అలాగే అత్తయ్య. చూడమ్మా, మీ మామయ్యకి సంగతి చెప్పక నెమ్మదిగా నేనే చెప్తాను. తలపేసుకో. ఏం బావా, ఎందుకలా ఉన్నావు? విన్నావుగా భాగవతం? మావయ్య కదా మామూలేగా. అంత బాధపడేవాడు నన్ను చదివించలేందుకు? నువ్వు అడిగినవి చదువు కోసమే అయితే బాధపడేవాడే కాదు. అంటే కానివి పనికి మాలినవి అడిగానా? అవన్నీ పనికొచ్చేవి. నలుగురిలోనూ కలిసి తిరిగేటప్పుడు అవన్నీ కావలసిందే. కానీ ఏం చేస్తాం, మన స్థితి అలాంటిది. నా కర్మగాలి దరిద్రుల కొంపలో పుట్టాను కాబట్టే బాధ అంటే ఏమిటో తెలుసుకోగలుగుతున్నావు. చూడు బావా, చిన్న విషయాన్ని పెద్ద చేసుకుని బాధపడకు. నీకు కావాలంటే ఇవ్వగో నా గాజులున్నాయి, తీసుకెళ్ళి అమ్మే. నువ్వు బాగుంటేనే కదా బావా నేను సుఖంగా ఉండేది. నువ్వు నలుగురిలోనూ హీనంగా ఉంటే నాకు మాత్రం మంచిదా? తీసుకో బావా. ఈ సంగతి అమ్మకి తెలిస్తే? నేను తెలియనిస్తేగా, ఇన్నాళ్ళు పెట్టులోనే ఉన్నాయి. నువ్వు వచ్చావని నీ వేసుకున్నాను. తీసుకో. ఈ రోజు కాకపోయినా రేపైనా నిన్ను పెళ్లి చేసుకునేది నేనేగా. నేను వెళ్ళగానే పెళ్లికి ముహూర్తం పెట్టించమని ఉంటున్నాను. బాధపడద్దన్నానుగా. బహుమానాలు చాలా వచ్చాయి. గొప్ప గొప్ప వాళ్ళు అంతా వచ్చారు. అప్పారా పోయాడా? ఎప్పుడు? అప్పారా కాదు, నా తలకాయరావు. నీ చెవుతో చేస్తున్నా. నువ్వు వంటింట్లో పోయి తిను. ఒంట్లో బాబు పోయాడా? అయ్యో బాబు, నా కర్మ. అమ్మాయి అబ్బాయి ఎందుకు వచ్చాడమ్మా? ఓల్డ్ ఫ్యాషన్ బ్యాంగిల్స్. ఓల్డ్ అని ఇప్పుడు న్యూ ఫ్యాషన్స్ అవుతున్నాయిగా. ఇంత కష్టపడి తీసుకొస్తే కనీసం థ్యాంక్స్ అన్న చెప్పవే. థ్యాంక్స్ కేం కానీ, ముందు జరగవలసింది ఆలోచించండి. ఏం కావాలో చెప్పండి. మనకు ఐడియాలన్నా ఆలోచనలన్నా మంచి నెల ప్రాయం. దేని గురించి? నీ గురించా? నా గురించా? అవును, అమ్మాయి నెల తప్పింది. ఏమిటి సి, ముందు అమ్మాయి పెళ్లి సంగతి ఆలోచించండి, లేకపోతే నలుగురిలో అల్లరి కావాలి. అని రేపే వెళ్ళి మీ వాళ్ళతో చెప్పి ముహూర్తానికి ఏర్పాటు చేయించు. ఏమిటే మాట్లాడుకుంటున్నారు? అమ్మాయి పెళ్లి సంగతి. ఆ మాయలు పగ్గారు? కాదు, అమ్మాయి పెళ్లి సంగతి. పెళ్ళా? మరి అబ్బాయి ఒప్పుకున్నాడా? మా వాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఇప్పట్లో ఒప్పుకోరు. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? పెళ్లి చేసుకోవా? చేసుకుంటాం. ఎప్పుడు? పది మంది పిల్లలు పుట్టాక? కాదు, కొంచెం టైం కావాలి. ఏమంటాడు? పెద్దవాళ్ళు ఒప్పుకోరట. అయితే ఇకనే శుభాశీ సీకరం కానివ్వండి. కాదు, పెద్దవాళ్ళు ఒప్పుకోరట. ఒప్పుకోరా? ఏం బాబు ఎందుకు ఒప్పుకోరు? ఎంత దూరం వచ్చిన తర్వాత ఒకళ్ళు ఒప్పుకునేది ఏమిటి? ఇద్దరికి లక్షణంగా రిజిస్టర్ మేరా చేసేస్తే సరి. ఇన్నాయన ఎందుకు బాధపడతావు? ఈ రోజు కాకపోయినా రేపైనా నేను పెళ్లి చేసుకునేది తినే. నేను వెళ్ళగానే పెళ్లికి పెట్టించమని ఒప్పుకున్నా. బాధపడ బాధపడతానని. ఏమి లేవమ్మా. ఏమత్తయ్యా? ఏమిటమ్మా ఇది? పాలకుండకు జిల్లెలా పడింది. ఏమో తెలియదు అత్తయ్యా. పాలన్నీ కారిపోయి. ఏదత్తయ్యా, ఇలా ఇవ్వు, మాట వేస్తాను. పిచ్చిదాన, కుండ ఓటు పోయిన తర్వాత మాట వేస్తే నిలుస్తుందా? ఓటు ఓటే, ఇది ఇంకెందుకు పనికిరాదు. పారేసరా. Thank you.
ఓటిపోయింది కుండకరతే నేను అవునతే మొన్న బావ వచ్చినప్పుడు సంగతి మీ మావయ్యకి తెలిస్తే ఇంకేమైనా ఉందా సీత సీత నా త్వరగా అన్నం పెట్టు కూలి పట్టణం వెళ్ళాలి అమ్మ సుగుణ మల్లెపూలు అన్నావుగా ఇవ్వు తల నిండా పెట్టుకో పెళ్లి కూతురులా ఉండాలి మన బుర్రకథ బలరామయ్య కూతురు చచ్చిపోయింది అనుకున్నారుగా కాదట తిరిగి వచ్చిందట గోదాట్లో దూకితే ఎవరో చూసి పైకి లాగారట ఇప్పుడు మూడో నెల అయినా ఆడది హద్దులో ఉండాలి కాని బరితయించి పెళ్లి కాకుండా తల్లి అయితే అది ఆడదా ఆ అమ్మాయి మాత్రం ఏం చేస్తుంది వాడు ఎలాంటి వాడు వాడికేవే మగోడు వాడి ఇష్టం దానికి ఉండాలిగా బుద్ధి అప్పుడే కూర్చోదు ఏమండి ముహూర్తాల శాస్త్రి గారు ఎక్కడైనా కనిపిస్తున్నారా ఈలోగా ఏదైనా మంచి ముహూర్తం ఉందేమో చూడమంటారా ఎవరిదైనా పెళ్ళే మన సుగుణదే సుగుణదే ఏ నీ కొడుకిచ్చి చేయవా ఇదిగో సుగుణ మాత్రం నీ కొడుకిచ్చి పెళ్లి చేయలేదు నా చర్యలు దైవం నేను పట్టుకు పీక్కు తింటుంది జాగ్రత్త ఎవరికో ఎందుకు ఇస్తామండి మన ఆనందకే వాడికి అప్పుడే పెళ్ళే ఉంటే వాడు డాక్టర్ కావద్దు పెళ్ళైతే మాత్రం చదవకూడదా పెళ్ళేం తెలుసు చదువు ఏదో ఒకటే చదువు వాడు ముందు డాక్టర్ కావాలి లేకపోతే మనం ఊళ్ళో తలెత్తు తిరగద్దు ఇప్పుడు త్వరగా పెళ్లి చేయకపోయినా తలెత్తుకుని తిరగలేం ఏమిటే సరిగా చెప్పాడో రాదు అమ్మాయి నీళ్ళు పోసుకుందండి రోజు పోసుకుంటానే ఉంది కదే అది కాదండి అమ్మాయి అమ్మాయి నెల తప్పిందండి మొన్న ఆనంద్ వచ్చినప్పుడు ఎందుకని దాని అలా చెప్తారు దీనంతటికీ కారణం వాడు ఎవడే నీ కొడుకే కొడుకో నెత్తి నెక్కిస్తున్నావుగా సెకండ్ క్లాస్ చేశాడే ఉండు వాణి దీన్ని ఇట్టి నరికేస్తారు అవునే నాది పిచ్చావేశమే అందుకే అందరూ కలిసి నన్ను పిచ్చివాని చేసి ఆడిస్తున్నారు ఈ రోజు పెళ్లి కాకుండా తల్లైందంటే ఆ బుర్రకథ బలరామిలాగా నా పేరు కూడా బదారెక్కుతుంది ఎందుకు ఎక్కుతుంది ఈ విషయం ఎవరికి తెలియకముందే ఆ మూడు ముళ్ళు వేయించేద్దాం వేయించేస్తావే వేయించేస్తావు ఎంత తేలిగ్గా చెప్పేశావే ఎన్ని కష్టాలు పడి వాడిని డాక్టర్ చేయాలనుకున్నాను వాడి మీద ఎన్నెన్ని ఆశలు పెట్టుకున్నాను ఒరే ఒరే ఎంత పని చేశావురా అబ్బబ్బబ్బ మీ మూలంగానే నలుగురికి తెలిసేటట్టుంది మీకు పుణ్యం ఉంటుంది ఊరుకోండి పెళ్ళైన తర్వాత ఆ చదువు పూర్తి చేస్తాడు ఎప్పుడో చేయాల్సిన పెళ్లి ఇప్పుడే చేశామనుకుందా మీరు వెళ్ళండి వెళ్ళి వాడిని తీసుకురండి వెళ్ళండి చూడండి నా కోసం కాకపోయినా ఆ బిడ్డ మొహం చూసైనా వెళ్ళండి ఎడుస్తున్నావమ్మా ఎడకు ఎడ ఎప్పుడైనా నేను చేసుకున్నానమ్మా ఎప్పుడైనా చేసుకున్నా లేదమ్మా ఎడకమ్మా తప్పు నీ ఒక్కదాండే కాదమ్మా రెండు చేతులు కలిస్తేనే కదమ్మా తప్పుడు ఏది నువ్వు పుట్టినప్పుడే బాగానే మూడమ్మా వాడు ఎక్కడున్నా నేను తీసుకొస్తానమ్మా నేను తీసుకొస్తాను సీత పురోహితుని పిలిచి మంచి ముహూర్తం ఏర్పాటు చేసి ఉంచు నేను వచ్చాక కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు వస్తానమ్మా తీసుకొస్తాను నీ మొగుడిని తప్పకుండా తీసుకొస్తాను ఎడవకమ్మా ఎడవ తీసుకొస్తాను సీత అమ్మాయి జాగ్రత్త Thank you.
నా కొడుకు వదిలేమని నువ్వు చెప్తున్నావా తల్లి? అమ్మా అమ్మా, ఇడెవడో పెద్ద ఎత్తు మీదే వచ్చాడు కొడుకని చెప్పి డబ్బు గుంజడానికి. ఏయ్, అతను ఎవరు అనుకుంటున్నావు? జమీందారు వెంకటరావు గారు అబ్బాయి. వాళ్ళ నాన్నగారు ఎప్పుడో చచ్చిపోయారు. నువ్వు జమీందారు పెట్టవరా, మీ నాన్న ఎప్పుడో చచ్చిపోయాడా? ఆ ముఖం చూసి చెప్పరా, నా ముఖం చూసి చెప్పరా ఆ మాట. ఇదంతా నిజం నమ్ముతున్నావా? ఆయన ఎవరో నాకు తెలియదు. నా మొహం చూసి చెప్పరా, నేను ఎవరో నీకు తెలియదా? చాలా జరుగుతున్నాయి. పది మందిలో అల్లరి చేస్తే ఓ పది రూపాయలు దక్కుతాయని. ఇలాంటి వాళ్ళు ఎంతమందిని చూడటం లేదు. ఇంకా అబద్ధం చెప్పాలని ప్రయత్నించకు. నలుగురిలో నవ్వులు పాలు కాకుండా ఉండడానికి అత్తయ్య సర్దింది. అతన్ని చూస్తువాడని కాదు, అతను నిజంగా నీ తండ్రి. ఇంత మోసం నాకు జరిగాక మనం కలిసి ఉండడం జరగని పని. గీత, నా మాట విని గీత. కేవలం నీ మీద ఉన్న అభిమానం, నిన్ను పొందాలనే ఆశ, పేదవాళ్ళను అసహించుకుంటావనే భయం. నా మీద నీకు అభిమానమే ఉంటే తర్వాత నిజం చెప్పొచ్చుగా. చెబుదామనే అనుకున్నాను. ఎప్పుడు? నిజం బయటపడ్డాక, పది మందిలో నవ్వులు పాలయ్యాక, ఎప్పుడు? ఆడదాన్ని మోసం చేయడం చాలా సులభం, కానీ నిజం బయటపడ్డాక ఆ ఆడదానితో మాట్లాడటం కూడా చాలా కష్టం. ఇందుకే నీలాంటి దరిద్రులంటే నాకు పరమ హాస్యం. నీకు నాకు ఏ విధమైన సంబంధం లేదు. గీత, ఇటువంటి పొరపాటు ఇప్పుడు ఈ ముందు జరగదు. ఈ ఒక్క పొరపాటుతోనే నా జీవితం అంతా నరకమైంది. ఇంకేం చేయగలం? చేసినా నేను సహించి ఊరుకోగలను అనుకున్నావా? ఆడది మనసిస్తే పాలని విషమిచ్చినా సాగుతుంది, మనసు విరిగిపోతే వాళ్ళిచ్చిన విషయం కక్కుతుంది. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు అనంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలను? గీత, నా మాట నా కోసం కాకపోయినా పుట్టపోయే బిడ్డ కోసమే నా మాట. నాకు అనకుండా ఎలా ఉండమంటావు? నా భర్త ఒక దరిద్రుడని పది మందిలో ఎలా చెప్పుకోమంటావు? వాళ్లే నా తల్లిదండ్రులని చెప్పుకుంటేనే గానీ పరుగుపోయేది. నేను ఏ పరిస్థితులను చెప్పు. నువ్వు చెప్పకపోతే నా కొడుకు ఇప్పుడు ఒక లక్షాధికారని, ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళు నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. అందుకే నిన్ను వెళ్ళిపోమంటున్నాను. గీత, వాళ్ళు వస్తే చెప్పవలసిన సమాధానం చెప్పి పంపిస్తాను. మనకి వాళ్ళకి ఏ విధమైన సంబంధం ఉండదు. ఏ పరిస్థితుల్లోనూ నీ పరువు పోయే పంచే. ఉన్నట్టుండి ఇప్పుడు వెళ్ళమంటే ఆత్మహత్య తప్ప వేరే గత్యంతరం లేదు. నా మాట విని గీత, ఇక ముందెప్పుడు నీ మనసు బాధపెట్టు. రంగయ్య, మీ అబ్బాయి పెళ్లి అంటగా ముహూర్తం ఎప్పుడు? ముహూర్తం ఎప్పుడు? ఏ రంగయ్య, మీ అబ్బాయి పెళ్లికి ముందే హాస్పిటల్ పెట్టిస్తానన్నావు, ఎప్పుడు పెట్టేస్తున్నావు? ఏంటి హాస్పిటల్? బావా, ఈ రాత్రికి బుర్రకథ ఉంది, నువ్వు చెల్లమ్మ రావాలి, తప్పకుండా రావాలి. కొత్త కథ. మూడు రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. అన్ని ఏర్పాట్లు చేసుకోవడానికి మూడు రోజులు సరిపోతాయా? మూడు రోజులు ఎందుకు? మూడు నిమిషాలు చాలు, ముగ్గురు ఊరు కోసుకోవడం. ఏమిటండి, ఏం జరిగింది? అయ్యా శాస్త్రి గారు, తమ దయచేసి.
అబ్బాయేడండి? లేడు. అంటే అక్కడ లేడా? ఉన్నాడు, ఇక్కడికి మాత్రం రాడు. ఎందుకని? వాడి అమ్మ నాన్న చచ్చారని. అసలు ఏం జరిగిందండి? వాడిని ఏమైనా అన్నారా? వాడిని అనడానికి వెళ్ళలేదు, నేను పడ్డానికి వెళ్ళాను. ఏదో నచ్చ చెప్పి తీసుకురాలేకపోయారా? ఆ మూడు ముళ్ళు వేయించేసేవాళ్ళం. ఆ మూడు ముళ్ళు మన ముగ్గురిని వేసుకోమన్నాడు. వాడు ఒక జమీందారు బిడ్డని పెళ్లి చేసుకుని హాయిగా పండగ చేసుకుంటున్నాడు. సీతా, నీకెప్పుడో చెప్పానే, బిడ్డల మీద ఆశ పెంచుకోవడం కన్నా పాలిచ్చే ఆవును పెంచుకోవడం మంచిదని. గడ్డి తిన్నాడు పాలిస్తుంది, వీడు పాలు తాగే విషయం కక్కాడే. సుగుణకి వాడికి ఏ సంబంధం లేదన్నాడే. అసలు నీ కొడుకే పుట్టలేదే, పుట్టినవాడు ఏనాడు తచ్చాడే. వాడు లేడు, వాడు లేడు. వాడు తాలికి ఏ వస్తువు ఇంట్లో ఉండడానికి లేదు, అసలు వాడు ఊసి ఎత్తడానికి వీలేదు. నీ చేతుల్లో పెడుతున్నాను ఇక, నీ బిడ్డే. దాన్ని బ్రతుకు సుఖపడ్డా కష్టపడ్డా దానికి నువ్వే కారకుడివి. అన్నయ్య, నా పొలం అమ్మైనా సరే ఆనందిని డాక్టర్ని చేయాలి. వాడు డాక్టర్ ఈ ఊరికి రావాలి. నా బిడ్డనే ఇచ్చి పెళ్లి చేయాలి, నా బిడ్డనే ఇచ్చి పెళ్లి చేయాలి, నా బిడ్డనే ఇచ్చి పెళ్లి చేయాలి. ఎంత పని చేశావు తల్లి, నువ్వు ఏమన్నా అయిపోతే మేమేం కావాలి? వాడు ఆ పని చేసి రాక్షసుడు అయ్యాడు, నువ్వు ఈ పని చేసి నన్ను రాక్షసుడు చేస్తావా? ఎందుకమ్మా ఇంత ఘోరం పరిపెట్టారు? అవును, రేపు నలుగురిలోనూ ఎలా తలెత్తుకు తిరగాలనేగా ఈ పని చేయబోయావు. నేను మాత్రం తిరగలనా తల్లి. నలుగురు వచ్చేది, రంగయ్య నీ కొడుకు ఎప్పుడు డాక్టర్ తిరిగి వస్తాడు, ఎప్పుడు ఆసుపత్రి పెడతావు నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పగలను? అవును, అందుకే ఈ రాత్రి ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. అవును సీత, వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి అంతే. ఏమిటో ఈ లోకమంతా, చందన్నా తానే చందన్నా, ఎంతకు అంతు పట్టని వింత, చందన్నా తానే చందన్నా. గడ్డి మేసిన గోలేము కమ్మని పాలిస్తుంటాయి, పాలు తాగి పెరిగిన కొందరు పచ్చి విషం కక్కుతుంటారు. ఏమిటో ఈ లోకమంతా, చందన్నా తానే చందన్నా, ఎంతకు అంతు పట్టని వింత, చందన్నా తానే చందన్నా. దేవా కొడుకని నమ్ముకుంటే వెన్ను కోటు పొడిచే, గుట్టుగా సాగే బతుకునావను నట్టే చనుముంచే, కడుపు చించుకుంటే ఓ తల్లి కాళ్ళ మీద పడుకుందమ్మా, కంపెడాశతో కొడుకును పెంచితే కన్నీరే మిగిలిందమ్మా. అన్యం పుణ్యం ఎరుగని జీవికి అన్యాయం జరిగిందమ్మా, ఇంతటి ఘోరం. దేవా దేవా దేవా, ఇంతటి ఘోరం చూస్తూ దేవా ఎక్కడ దాక్కున్నావయ్యా, ఎక్కడ దాక్కున్నావయ్యా. ఏమిటో ఈ లోకమంతా, ఎంతకు అంతు పట్టని వింత, చందన్నా తానే చందన్నా. భోగ భాగ్యములు అలచిన కొడుకు పుట్టిన గడ్డను మరిచాడు, పుట్టిన గడ్డను మరిచాడు. ఆలి చేతిలో పీలు బొమ్మయ్యై అందల మెక్కి కులిచాడు, అందల మెక్కి కులిచాడు.
కన్న కడుపే రగిలిన వారు ఉన్న ఊరే విడిచారు అయ్యో పక్షుల్లాగా బిక్కు బిక్కుమని చూసేరు బిక్కు బిక్కుమని చూసేరు ఏమిటో ఈ లోకమంతా తందన్న తానే తందన్న ఎంతకు అంతు పట్టని వింత తందన్న తానే తందన్న తల్లి బ్రతుకు ముగిసిపోయింది కొత్తిళ్లలో నెత్తుటి కంగు మిగిలిపోయింది అన్నీ ఉన్నా బాబును పెంచే ఆత్మీయత లేదొక చోట ఏమీ లేకున్నా పాప ఎదపై పెరిగేనొక చోట అయ్యో తండానవో దేవనందనా వెలుగు నీడల సదరంగంలో వింత పావులు జీవులు అందరి మతులకు గంతలు కట్టి ఆడించేవాడెవ్వడు 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 కాంట్రాక్టర్ గారు వస్తున్నారు పని కానివ్వండి గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ రండి అరే మూడో అంతస్తు కూడా పూర్తయిపోతున్నట్టుందే మీరు ఇచ్చిన కాంట్రాక్ట్ కంటే ముందే పని పూర్తవుతుంది రండి చూద్దరుగా వెరీ గుడ్ ఆహా దివ్యంగా కట్టారు మేడం మీరు ఎవరో చెప్పారు కదా ఐఎమ్ సారీ మీరు మా మామయ్య గారు మీరు మా అత్తయ్య గారు ఓ ఐ సీ నమస్తే నిన్నే నమస్కారం పెడుతున్నారు నమస్కారం అండి అంటే ఆనంద్ గారి తల్లిదండ్రులు అన్నమాట కాదండి అంతకంటే ఎక్కువ ఐ సీ అయితే మీ తల్లిదండ్రులు వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారండి అవునండి వాళ్ళు నా చిన్నతనంలోనే పోయారు అలాగా సారీ ఎవరండి మీ నాన్నగారు వెంగళరావు గారని పెద్ద జమీందారండి అవునండి తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందో ఎరుగని నాకు వీరిద్దరి ద్వారా ఆ ప్రేమను పొందగలిగాను పదండి
ఆయన ఏం చేస్తారు హాస్పిటల్ తీసుకెళ్ళండి మేమేం పాపం చేశాం చేతి కందొచ్చిన కొడుకుని దూరం చేశాం అభోసమం తెలియని ఆ పిల్లని ఈ లోకం నుంచి తీసుకువెళ్ళిపోయావు కళ్ళ కపటం ఎరుగని ఆయన కళ్ళు తీసేశావు ఇక మిగిలింది నేను ఆ పసిపిట్ట మమ్మల్ని మాత్రం ఎందుకు వచ్చావయ్యా ఎవరిని సీతా తిడుతున్నావు దేవుణ్ణా పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు ఎంత నన్ను చూస్తాడు నిన్ను నన్ను చూడడానికి నీ కొడుకే తీరిక లేదు లోకంలో ఉన్న ఇంతమంది తల్లిదండ్రులను చూడడానికి ఆ దేవుడికి మాత్రం ఎక్కడి నుంచి ఉంటుందే తీరిక పిచ్చిదాలా నిజంగా దేవుడికే కాని కళ్ళుంటే మీ కళ్ళు ఎందుకు పోతాయండి నా కళ్ళు పోలేదు సీత దేవుడు తీసుకుపోయా నీ కళ్ళిచ్చింది నీ పాపిష్టి కొడుకుని చూడడానికి కదరా అని తీసుకుపోయాడు మంచి పని చేశాడు సీత మంచి పని చేశాడు సీత ఏమండి నాకు చిన్న పని చేసి పెడతావా ఏమిటండి తెచ్చి పెడతానంటే చెప్తాను సీత చెప్పండి తప్పకుండా తెచ్చి పెడతాను నాకు కొంచెం విషయం తెచ్చిపెట్టి సీత ఏమండి ఎందుకు అలా మాట్లాడుతారు ఏమి లేదు సీత కనీసం నరకంలో అన్నా సుఖపడదామని అంటే మేమంతా స్వర్గానికి వెళ్ళి సుఖపడతాం అనుకుంటున్నారా పిచ్చిదాన నువ్వు స్వర్గానికి పోతే మాత్రం నీ కొడుకు కొంతకాలానికి అక్కడికే వస్తాడే అక్కడ కూడా నిన్ను సుఖపడినవాడు సీత పోనీ మన ఇద్దరం కలిసి నరకానికి వెళ్ళిపోదామా ఒకరికి జడిసి మనం ఎందుకు పారిపోవాలండి తల్లిదండ్రుల్ని కాదని కొడుకు తప్పించుకున్నా భర్తను కాదని ఏ భార్య తప్పించుకోలేదు భర్త తెస్తే ఆనందంగా తినే ప్రతి ఆడది అవకాశం దొరికితే తాను కష్టపడి భర్తను సుఖపెట్టాలనుకుంటుంది ఏమండి మీరేమి బాధపడకండి నేనున్నాను నేను ఉన్నానండి బాధపడితే పోయిన కళ్ళు మళ్ళీ వస్తాయా రాక్షసుడుగా మారిన కొడుకు మనిషి మళ్ళీ మన మధ్య ఉంటాడు సముద్రంలో కెరటాలు కోపంతో ఎంత మీద గురికినా మళ్ళీ చప్పబడి వెనక్కి పోవలసిందే మన బాధ కోపం కూడా అంతే సీత కానీ కానీ ఏది ఎలా జరగాలంటే అలా జరుగుతుంది అమ్మా మీ ఇంట్లో ఏమైనా పని ఉంటే ఇప్పించండి అమ్మా లేదమ్మా మా ఇంట్లో పని మనిషి ఉంది అమ్మా మీ ఇంట్లో ఏమైనా పని దొరుకుతుందా నేనే పని మనిషిని నా కూడా పడకూడదామన్నా తల్లి వెళ్ళరా రాజమ్మా రాజమ్మా కాఫీ పెట్టరా ఇదిగో అమ్మాయి అదేమిటి నువ్వు తీసుకొచ్చా అదేమైంది తీసేసా నెలకి ఎంతమందిని తీసేస్తావు బాగానే ఉంది పని మనిషి పని మనిషిలా ఉండాలి కరెక్ట్గా అరిచింది తీసేసా అమ్మా ఏం తల్లి ఇంట్లో ఏమైనా పని ఉంటే ఇప్పించండి లేదమ్మా ఎక్కడా చేయలేదు పని ఎక్కడ చేయకపోతే ఎలా తెలుస్తుంది లేదమ్మా సొంతిల్లు లాగా కష్టపడి పనిచేసుకుంటాను జీతం ఏమేమంటావు నెలకి 10 రూపాయలు 2 పూటలు భోజనం అవను అంతే అలాగేనమ్మా మీ ఇష్టం ఇదివరకు నేను ఎక్కడా పనిచేసిన దాన్ని కాదు పరిస్థితులు బాగోక రావాల్సి వచ్చింది చాలు చాలు అడగగానే మొదలెట్టారు శోకభారతం ఇంతకీ ఇంట్లోనే ఉంటావా లేదమ్మా పనంతా పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తాను అత్తయ్య లోపల తీసుకెళ్ళి పని చెప్పు సరేనా
తినేసి ఆ పాత్ర లోపల పడాయి. తిను వద్దులే బాబు, ఇంటికి వెళ్ళి తింటాను. ఇంట్లో అందరికీ ఇదే సరిపోతుందా? ఓ సరిపోతుంది బాబు. ఇప్పుడే వస్తాను సీతమ్మ. అలాగే బాబు. ఎవరు? సీతా కాస్తాతియా, నేను. మా అమ్మ ఇంకా రాలేదు. నువ్వమ్మా ఏం చేస్తున్నావు తల్లి? నీళ్లు తాగుతున్నాను తాతయ్య. ఆకలిస్తున్నప్పుడు నీళ్లు తాగితే పోతుంది అన్నావుగా, అందుకని. అమ్మా నీకు కూడా నీళ్లు తేనా తాతయ్య? వద్దమ్మా. ఏ ఆకలేయటం లేదా? లేదమ్మా, ఆకలికి నేనంటే భయం, అందుకని నా దగ్గర రాదమ్మా. మరి నాన్నమ్మ దగ్గరికి వెళ్తుందా? నాన్నమ్మ దానికి చుట్టం, అందుకని బయటికి కనపడలేదమ్మా. నాన్నమ్మ వచ్చింది. వచ్చిందా సీతా? ఎలా ఉందండి? నువ్వు ఉండగానే వెళ్ళిపోవాలి సీత. మీరు పోతే నేను మాత్రం ఉంటాననుకున్నారా? ఇదిగో మనం బ్రతకాల్సింది మన కోసం కాదు, దీనికోసం. దేవుడు దీన్ని ఎలాగో దిక్కులేని దాన్ని చేశాడు. మనం కూడా దిక్కులేని దాన్ని చేసిపోతే అదేమవుతుంది? మీరు ఇవన్నీ మనసులో పెట్టుకుని బాధపడకండి. ఇంకా మనకి ఏమీ పర్వాలేదు. నాకు పని దొరికిందండి. పని? పని దొరికిందా? ఏం పని సీత? పెద్ద పనేం కాదండి, వంట చేసి పెట్టడమే. మీరు లేవండి, అన్నం తిందరగాని. లక్ష్మి తినండి. మరి నీకు? నేనా? నేను అక్కడే తిన్నానండి. తినండి. సీత చివరికి ఏ స్థితికి వచ్చానో చూసావా? ఇప్పుడు ఏమైందండి? కొడుకు చేతి కూడి తినాల్సిన ఈ రోజుల్లో నీ చేత కూలి చేయించుకుని తింటున్నారు సీత. భలేవారండి, ఇది కొడుకన్నమే అనుకోండి. భగవంతుడు ఈ రూపాన్ని పంపించాడు. నీ పిచ్చి గాని భగవంతుడు కొడుకు ఇద్దరు ఒకటేనే. అబ్బా ఏమిటండి గొడవ, ముందు అన్నం తినండి. తీసుకెళ్ళొద్దు. మన పల్లెటి అబ్బాయికు బొంబాయి వెళ్ళాడా? నాతో చెప్పలేదే. చెప్పి మాట వినబడేస్తా కాలే. అమ్మా అయ్యగారి కాఫీ. అయ్యగారు పైన తీసుకెళ్ళు. ఇదిగా మేము బజార్కి వెళ్ళొస్తాం, జాగ్రత్త వెళ్ళు. బాబుగారు కాఫీ. పని చేస్తున్నది నా కొడుకు ఇంట్లో వీల్లేదు. ఈ రాక్షసుడి దగ్గర ఉండకూడదు, ఉండకూడదు, ఉండకూడదు. ఆగు. నీ పిచ్చి గాని ఎంత కాదనుకున్నా నీ కన్న కొడుకు. బిడ్డల తప్పుల్ని తల్లే కదా గుండెల్లో దాచుకోవాలి. ఎక్కడో ఎవరికో కాని వారికి ఊడిగం చేయడం కన్నా నీ కన్న బిడ్డకు చేయడంలో తప్పులేదు. ఇక్కడ కాదని వెళ్ళిపోతే నీకు మళ్ళీ పని దొరుకుతుందా? ఆలోచించు, ఆలోచించు. ఇక్కడ ఎందుకు చేరినట్టు? పొట్టకూటి కోసం. నువ్వే ఎందుకు చేయాలి? చేయడానికి మాకే ఉన్నా. నువ్వు ఇక్కడ చేయడం మంచిది కాదు. ఇప్పటికైనా మా మంచి చెడ్డలు తెలుసుకున్నావు, చాలా సంతోషం. అమ్మా అమ్మా
అమ్మని ఎంతసేపటికి పిలిచేవురా? నేను అమ్మనని ఇప్పటికి గుర్తుచిందిరా? ఒరే, నాతో పాటు నాన్న కూడా ఉన్నారని గుర్తుందిరా? గుర్తుందిరా? గుర్తొచ్చి మాత్రం ఏం చేయమంటావు? నువ్వేం చేస్తావు నాయనా? చేయాల్సిందంతా చేసావుగా. పండంటి కాపురాన్ని కూల్చివేశావు, పచ్చని మొక్క మీద చెయ్యేసి మార్చేశావు, కాలి పని చేసి చివరికి ఆ పిల్లని కాటికి పంపించావు. దానికి నేనా బాధ్యుణ్ణి? కాదు, నిన్ను కన్నందుకు నేను బాధ్యురాలి. కన్న కొడుకు ఇంత మంచి స్థితిలో ఉన్నాడని చూడలేకపోతున్నారా? నీలాంటి కొడుకు స్థితిని కళ్ళారా చూడడానికి ఆ తల్లిదండ్రులు ఎంత పుణ్యం చేసుకోవాలిరా. ఎత్తి పొడుస్తున్నావా? లేదు, నిజాన్ని చెప్తున్నానరా. ఈ ఇంటిని, నీ ఇల్లాలని కళ్ళారా చూశాను, కానీ మీ నాన్నకి మాత్రం ఈ అదృష్టం లేదు. ఎలా ఉంటుంది? ఆ రోజున ఇదే ఇంటికి వచ్చి కళ్ళు నెత్తిన పెట్టుకు మాట్లాడాడు. అందుకే ఆ కళ్ళు దేవుడు ఎత్తుకుపోయాడు నాయన. నీలాంటి పాపిష్టి వాడికి కళ్ళుంటే చాలా ప్రమాదం అని నీ నాన్న కళ్ళు తీసేశాడు నాయన. అందుకనే పొట్ట చేత్తో పట్టుకుని ఈ ఇంటికి వచ్చేదిరా. ఈ ఇల్లు నీ ఇల్లని తెలిసి రాలేదు. తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇంట్లోనే ఉంటే నీకు నాకు కూడా స్థానం ఉండదు. ఈ ఇంట్లో నాకు ఎప్పుడూ స్థానం ఉంటుంది, అత్తగారిగా కాదు పని మనిషిగా. ఏదో ఒక రోజున తెలుస్తుంది. ఏమని? నువ్వే అమ్మవని. నీ అభ్యంతరం నేను పని చేయడం గురించి కాదన్నమాట, నేను అమ్మనని తెలుస్తుందని కదూ. తెలియదు, తెలియదు. ఎందుకు తెలియదు? నేను చెప్పను గనక నేనే నీ తల్లినని ఏనాడు నీ నోటితో అనవు గనక. చూడు ఆనంద్, ఏ పరిస్థితుల్లోనైనా నేనే నీ తల్లినని తెలియలేను. నీ పరువు పోగట్టు. సరేనా? ఈ చెట్టు కింద కూర్చుంటావా? ఏమ్మా? అక్కడ ఆ పిల్లలందరూ ఆడుకుంటున్నారు, నేను వెళ్ళి ఆడుకుంటాను తాతయ్య. అలాగేమ్మా. ఎవరు బాబు? గీత గారి అబ్బాయిని. అవును, నీకు కళ్ళు లేవా? లేవు బాబు, పోయాయి. ఎలా పోయాయి? కర్మకాలు పోయాయి బాబు. మరైతే నిన్నెవరు చూస్తారు? నా కొడుకు బాబు. కొడుక? అతనేం చేస్తాడు? రోజు నా పక్కలో పడుకుంటాడు. ఏ, వాడికి నేనంటే అంత ప్రేమ. మరి నీకు అన్నం? అన్నం పెట్టడు బాబు, బంగారం ముద్ర చేసి తినిపిస్తాడు. అంత మంచివాడా? ఆ, చాలా మంచోడు. దేవుణ్ణి చంపి ఆడు పుట్టాడు. తాతయ్య, తాతయ్య, అక్కడ ఆ పిల్లలందరూ చదువుకుంటున్నారు, నేను వెళ్ళి చదువుకుంటాను తాతయ్య. చదువా? మనకొద్దమ్మా. ఈ పాప ఎవరు? ఆ దేవుడు కూతురే బాబు. మరైతే స్కూల్లో చేర్చరాదు? స్కూలా? మాకచ్చిరాదు బాబు. ఏ తాతయ్య, తాతయ్య, నానమ్మ వచ్చింది. మీ నాన్నమ్మ? అవును, మా నాన్నమ్మే. సీత బాబు, ఇన్నికెలా తెలుసు? సీత, నువ్వు ఈ బాబుని ఎరుగుదువా? అవునండి, ఈ బాబు ఇంట్లోనే నేను పనిచేస్తున్నది. ఇతమ్మా, ఈయనెవరు? మా ఆయన బాబు. నువ్వెప్పుడూ ఇంటికి తీసుకురాలేదే. వచ్చినా ఎవరిని చూడగలరు? నువ్వు పోంచి. మరి ఆయనకో? ఇంటికి వెళ్ళి వండి పెడతాలి. అత్తయ్య. అమ్మా, అమ్మా, పండక్కి బట్టలు తీసుకొచ్చాను. నాన్నది అబ్బాయి పండక్కి బట్టలు తెచ్చాడు. పట్టుకున్నాడా? ఎవరిని? నిన్నే. నిన్న? అది బట్టలు. ఇది నీకు. బాబట్లలో మాయల పక్కీరు వేషం వేసినప్పుడు. ఇవి అమ్మకి, ఇవి గీతకి, ఇవి బాబుకి,
ఇవే నాకు మరి సీతమ్మకి ఆహా శ్రీరాముల వారికి అక్కర్లేదు మహంకాళివి నీకెందుకు నాన్న పండక్కి అందరికి కొత్త బట్టలు తీసుకొచ్చా మరి సీతమ్మకి ఎప్పుడు పాత చేరేనా వెళ్ళి తీసుకురా నాన్న రేయ్ నోరు మూసుకో అందరికి ఎక్కడి నుంచి తీసుకొచ్చాది సీతమ్మా సీతమ్మా ఏం బాబు ఇదిగో తీరా పట్టుకో తీరా ఎక్కడిది ఆ మహంకాళిది తప్పు బాబు పట్టుకోవాలి ఇచ్చే దానికి ఎందుకు పెట్టి నిండా చీరలు ఉన్నాయి నీకు ఎప్పుడు ఇదొక్కటేగా తీసుకో సీతమ్మా వద్దు బాబు తీసుకెళ్ళి మామగారికి ఇచ్చే తీసుకోవా తీసుకో సరే నా చీర నా కొత్త చీర ఇది मन को वैस इंका पनी मशी गुर्त गौरविस्ते रावड़ जन्म जन्म की नीला बंगार कोरा ఇప్పటికే కళ్ళు పోయాయి రేపు కాళ్ళు కూడా పోతాయి నోరు మూసుకుని పడుండు నాకు కళ్ళు కాళ్ళు పోతే నీకు తలకాయ పోతుంది పోరా పిచ్చోడ అనుభవం మీద గాని తెలియదులే రంగయ్య రంగయ్య బాబు వచ్చావా ఈ రోజు నా పుట్టిన రోజు ఆహా నీతో చెప్పి మా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను మీ ఇంటికా అవును నా ఫ్రెండ్స్ అంతా వస్తారు నువ్వు రావాలి నేను ఎందుకు బాబు అందరిలో గుడ్డి దీపం లాగా ఆహా నువ్వు రావాల్సిందే ఇప్పుడు వద్దులే బాబు నువ్వు పెద్దయ్యాక వస్తాను ఆ రా మా బాబు కడు వెళ్ళు బాబు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే బాబు ఐ మే గాడ్ బ్లెస్ యు
నోరు గుస్తావా లేదా నువ్వు పాడమ్మా సీతమ్మ పాడితే ఏమరు తప్పు అక్కడ ఉన్న వాళ్ళంతా పెద్ద మనుషులు సీతమ్మ కూడా పెద్ద మనిషే పాడేదాని వదిలి పరమేశ్వరం పాడమంటావంటా నీకెందుకు సీతమ్మే నాకు పాడాలి బాబు సీతమ్మ పాడకపోతే నాకు అసలు పుట్టిన రోజే వద్దు బాబు ఈనాడే బాబు నీ పుట్టిన రోజు Thank you.
నీకు వినపడని చెవులు నోటితో చెప్పొద్దుగా చాలా చారా అట్లలోకి చారెందుకురా బాగుండదు ఇతమా వద్దండు అలవాట్లేదు తిననీ బాబు తినచ్చమ్మా అరక్కపోతేనే నా తిప్పలు నా డాక్టర్ చదువు పూర్తి కాకుండానే ఈయన కోసం పెట్టాలి హాస్పిటల్ నేను బాబు మీ కాలేజీలో నాటకం అన్నావు ఎప్పుడు ఇవేలే ఎల్లుండా కాదు అవతలి ఎల్లుండి వినపడలేదేమో కాస్త చెప్పరాదు వినపడదని తెలిసినప్పుడు అడగడం దేనికి ఇంతకీ నాటకం పేరేమిటో చెప్పేది కాదు మనవడు తల్లి పిల్లలు మళ్ళీ పెళ్ళ ఎవరికి మళ్ళీ పెళ్లి కాదు తల్లి పిల్లలు మీ అందరూ ఈ రోజు నాటకానికి రండి ఆ అర్థమైంది అర్థమైంది ఏంటి అంటున్నాడు సీతమ్మ నువ్వు కూడా రాకూడదు ఎక్కడికి నాటకానికమ్మ బాబు నీ తరఫున ఎవరిని పిలిచినా మన అంతస్తుకి తగిన వాడుగా ఉండాలి చెప్పరేమండి అవును బాబు నాన్న అమ్మ ఏం చెప్పినా అవును అవును అంటావు తప్ప కాదని ఎప్పుడు అనవు మీ అమ్మ ఎప్పుడు అవును అనేదే చెప్తుంది కనుక సీతమ్మ తీసుకెళ్తే తప్పేమిటమ్మా పెద్దవాళ్ళు తప్పంటే తప్పే నువ్వు మాట్లాడకు బాబు ఇంతకీ మళ్ళీ పెళ్లి ఎవరికో చెప్పేవి కాదు నాకు ముందర అట్లు తిను లక్ష్మి ఏం తాతయ్య మీ నాన్నమ్మ ఇంకా రాలేదుగా నువ్వు ఎలా వెళ్తావమ్మా అదే తాతయ్య చూస్తున్నాను కనీసం రైలు ఛార్జీలైనా తెస్తే సరిపోతుంది రా బాబు నేనంతా రాలేదే నేనంతా నాటకం దగ్గర రాలేకపోయాను ఏ లక్ష్మి ఎక్కడికి పోయాను రైలు ఇంకా అవునన్నయ్య భగవంతుడు చల్లగా చూస్తే మరొక 5 నెలలకి నెక్స్ట్ ట్రైనింగ్ పూర్తయిపోతుంది తర్వాత నువ్వున్నావు భగవంతుడున్నాడు ఇదంతా నీ చలవే బాబు అందరూ వద్దుంటున్నా కూడా వినిపించుకోకుండా తెగించి దానికి నర్సు చెప్పించావు తండ్రి బతికుండు కూడా చేయలేని పని నువ్వు చేసావు నాయన నిజంగా దానికి అన్నున్నా కూడా ఇంత బాగా చూసేవాడు కాదేమో అదేమిటి రంగయ్య లక్ష్మి నీ నర్సు ట్రైనింగ్ ఎందుకు పంపించా అనుకున్నావు దాని వెనకాల ఎంత కథ అనుకుంటున్నావు నేను డాక్టర్ అయ్యేసరికి లక్ష్మి స్టాఫ్ నర్స్ కావాలి నేను హాస్పిటల్ పెట్టాలి అప్పుడు మేమిద్దరం కలిసి ముందు నీ కళ్ళు బాగు చేయాలి నా కళ్ళు తెప్పిస్తావా నా కళ్ళు తెప్పిస్తావా వద్దు బాబు కళ్ళుంటే చాలా పాపాలు చూడాలి కళ్ళు మూసుకుని ఇలాంటి కమ్మని మాటలు వింటుంటే కాలం గడిచిపోతుంది అది చాలు బాబు తాతయ్య నానమ్మ వచ్చేసింది ఏమ్మా నే బయలుదేరనా వద్దమ్మా 10 రోజులు పోయాక వెళ్దు ఏ మా ఇంట్లో జీతం వాయిదా వేసింటారు అందుకు నీ ప్రయాణం కూడా వాయిదా పడింది అవునా సీతమ్మ ఇన్నేళ్లుగా నీ చేతనం తింటున్నాను ఆ మాత్రం గ్రహించలేనుకుంటున్నావా లక్ష్మి ఇది ఈ 100 తీసుకో బాబు మంచికి కూడా ఒక హద్దు అంటూ ఉండాలి దాటితే మంచి అనిపించుకోదు రంగయ్య ఇప్పటికే నువ్వు చేసిన సహాయాలకి ఏం చేయాలో తోచక బాధపడుతున్నావు ఇంకా ఎందుకు బాబు మా మీద పిచ్చిమ్మని చూపించి మమ్మల్ని మరింత పిచ్చి వాళ్ళని చేస్తాం రంగయ్య దాని అర్థం నేను పరాయి వాడినేగా మీరంతా నా వాళ్ళు అనుకున్నాను నేను చేస్తున్నది మంచి పని అనుకున్నాను కానీ దాని మూలంగా ఒక మంచి మనసును గాయపరుస్తున్నాను అనుకోలేదు నన్ను క్షమించరంగ నువ్వెవరో నాకు తెలుసు నీ మనసు ఎలాంటిదో నాకు తెలుసు నువ్వు చేస్తున్న సహాయం నీ చెల్లెలికి అంటే నీ చెల్లెళ్ళంటి దానికి నీ ఇష్ట ప్రకారమే చేయి బాబు సీతమ్మ నీలో ఇంత ఓర్పు ఉంది కనుకనే మా ఇంట్లో పనిచేయగలుగుతున్నావు లక్ష్మి తీసుకో కానీ ఒక్క షరతు ఈవేళ మాత్రం నువ్వు వెళ్ళడానికి వెళ్ళదు ఎందుకని ఈరోజు మా కాలేజీలో నాటకం ఆ పోటీల్లో ఎవరు నెగ్గుతారో చెప్పాలి పోటీయా ఎవరెవరికి అదే లాయర్ పరమాత్మరావు గారని ఒక ఆయన అన్నారు వారి అమ్మాయి రాణికి నాకు ఇదేమిటి చెప్పకో గ్లోబ్ ఈ గ్లోబ్ లో ఏముంది చెప్పు ప్రపంచం అలా కాదు మామూలుగా ప్రపంచం కరెక్ట్ ఈ ప్రపంచంలో మన దేశం ఎక్కడుందో చెప్పగలవా మెల్లిగా చెప్పండి నథింగ్ డూయింగ్ చెప్పాలి నేను చెప్పలేను చెప్పలేవు కరెక్ట్ ఆ గోడ మీద ఏముందో చెప్పగలవా ప్రపంచ పటం అందులో మన దేశం ఎక్కడుందో గుర్తించగలవా ఓయ్ కళ్ళు మూసుకొని కూడా గుర్తించగల ఏది గుర్తించో చూస్తాం గుడ్ ఎలా చెప్పగలిగావు ఒకే చోట నిలకడగా ఉంది కనుక కరెక్ట్ నిలకడగా ఉన్న ప్రపంచంలో తప్ప మారుతున్న ప్రపంచంలో మన స్థానం ఏమిటో నువ్వు గుర్తించలేకపోయావు అన్నమాట ఈ అణుయుగంలో అతివేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో మన స్థానం ఏమిటో గుర్తించగలిగినప్పుడే మన సార్థకత మన ప్రత్యేకత అండర్స్టాండ్
Yes, Your Honor. Good. By the way, where are you? Where are Daddy? Our super tour. Oh, Annaya. Hey! Hey, la. Nena, Daddy. Roga, Nena. Da! ఎక్కడికి వెళ్ళావురా? నేను అదే రాత్రి కాలేజీలో డాన్స్ డ్రామా కదా. అని డాన్స్ చేస్తావా? కాదు, ఆ ఏర్పాట్లను చేసుకున్నాను. ప్రోగ్రామ్ ఎన్ని గంటలు? రాత్రి చెప్పకో. నాకు తెలియదు అనుకున్నావా? 8 గంటలు. సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది పెంచేదెట్లా గంపెడు మంద పెట్టలేక మన పని గోవింద పెట్టలేక మన పని గోవింద కలిగిన చాలును ఒకరు ఇద్దరు కాకుంటే ఇంకొక్కరు కాకుంటే ఇంకొక్కరు సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది ఇద్దరు ముగ్గురు కనబలసిందే ఎందరినైనా బుద్ధుడో జవహరో గాంధీజీ కాకూడదా ఎందెవరైనా అవుతారవుతారవుతారు బొచ్చలిచ్చి బజారుకు తరిమితే అవుతారవుతారవుతారు బిచ్చగాళ్ళ సంఘానికి నాయకులు అవుతారవుతారవుతారు తిండికి గుడ్డకు కరువై కడుపు మండి విషం తిని చస్తారు సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది ఎవరికి వారే ఇట్లనుకుంటే ఏమైపోవును మన దేశం ఎప్పుడు తీరును దారిద్ర్యం ఇంకెప్పుడు కలుగును సౌభాగ్యం కణాలందుకే మిత సంతానం కావాలిది అందరికీ ఆదర్శం నాకొక పీడర మీ తాతయ్య చావగొట్టి పాతెయ్యడానికే ఈ గొయ్య బాబు బాబు నీకెందుకురా ఆ గొయ్య నీ అయ్యకు చేసే ఈ మర్యాద రేపు నీకు చేయాలి కదయ్యా తాతకు వారసుడు మనవడేగా ఎప్పటికైనా తాత మనవడు ఒకటేగా ఒకటేగా పెద్దలనే సరిదిద్దే వాళ్ళు ఇలాంటి ఒకరిద్దరు చాలు
పని పిలిచిన వాళ్ళు తరిస్తారు దేశానికే పేరు తెస్తారు వారే పేరు తెస్తారు సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది వీరికి పేరేది పుట్టే వారికి చూడేది సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది వీరికి పేరేది పుట్టే వారికి చూడేది వీరికి పేరేది పుట్టే వారికి చూడేది ఈ సంవత్సరం మన కళాశాల ఆంధ్రాభ్యుదయోత్సవాలు విజయవంతంగా మూశాయి. ఈ సందర్భంగా ఈ ఉత్సవాల్లో పాల్గొన్న చిరంజీవి గిరిబాబుకు, చిరంజీవి రాణికి మన లాయరు శ్రీ పరమాత్మరావు గారు బహుమతి ప్రదానోత్సవం చేస్తారు. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, తదితర పెద్దలారా, నేను మాటల మనిషిని కాదు. అందుచేత అనవసరంగా అవి చెప్పి మిమ్మల్ని ఎవరిని విసిగించను. చేయవలసిందేదో వెంటనే చేసేస్తాను. ఏం చేయాలన్నారు మీరు చెప్పకండి. బహుమతులు పంచిపెట్టాలి. ఎవరికి? గెలిచిన వారికి. కరెక్ట్. నువ్వు రాయలా? నేనా సార్? ఎస్. థ్యాంక్ యూ సార్. అమ్మాయి ఎవరన్నారు? ఓ, మా అమ్మాయి కదూ, రాణి, కమ్ హియర్. గుడ్. ఏవండి, ఆయన ఎవరు? ఆయన ఆయన ఎవరండి? అయిపోయిందిగా నా తలకాయ. ఆయన మన ఇంటి వేలునామా రాసిన లాయర్ అండి. లాయర్ అండి ఆయన. గీత తండ్రి ఎప్పుడు జట్టా పట్టాలి తిరిగేవారులేండి. ఆనంద్, వచ్చే బుధవారానికి మామయ్యకి 60 ఏళ్ళు పూర్తి అవుతుంది. అందుకని వాళ్ళకి షష్ఠి పూర్తి చెయ్యాలి. వెరీ గుడ్, తప్పకుండా చేద్దాం. ఈ వయసులో వాళ్ళిద్దరూ ఆనందంగా ఉండడమే కదా మనకు కావాల్సింది. అవును, కానీ ప్రస్తుతం తప్పెక్కడిది? ప్రస్తుతం అంటే ఇది వరకు ఏమైనా ఉందా? ఇంతవరకు చేసిన అప్పులతో పాటు ఇది ఒకటి. బాబుకి ఎలాగ మైనారిటీ తీరిపోయిందిగా, ఒక ఇల్లు అమ్మేద్దాం. ఫినిష్. కరెక్ట్ కరెక్ట్. ఇంత తొందరలోనే ముహూర్తం అయితే కోడి ఎప్పుడు కుట్టించుకోను? అక్కర్లా, పట్టు పంచలు తెస్తాను. పట్టుకోనక్కర్లా, కోడేసుకున్నా నేనే నడవగలను. కాదు మామయ్య, పట్టు పంచలు. పట్టు పంచలు అలాగా? అలాగే కానివ్వండి అమ్మా, వెళ్ళొస్తానమ్మా. కూర్చోండి, కాఫీ తీసుకుని వెళ్ళదు కానీ. సీతమ్మా, పెద్దవాళ్ళు కూర్చున్నప్పుడు కాఫీ తీసుకొచ్చి ఇవ్వాలని బుద్ధిగా కదా. సీతమ్మా, నీకెందుకు వీలరా? అమ్మా, పొరపాటును చేయజాస్తే చేయిసరు. ఇప్పుడు అవి ఏదైనా జరిగితే దేశానికి ఏమీ నష్టం లేదు. రోజుకి ఎంతో మంది దరిద్రులు చస్తున్నారు, దాంట్లో ఇదొకటి. నాన్న, నువ్వు సీతమ్మ చూస్తుంది. మందా మాక అయినా ఈ దరిద్ర మేడ ఇక్కడెందుకు? తీసుకెళ్లి షెడ్లో పడేయండి. బాగా తినవలసిందమ్మో, నా వల్ల కాదు. అమ్మాయి, నువ్వు కూడా ఒకటి చేయాలి. చిచి, ఇలాంటి వాళ్ళని ముట్టుకోవాలంటే నాకు అసహ్యం. ఆనంద్, మామయ్య చూస్తారే, తీసుకెళ్లి షెడ్లో పడేయండి.
ఏం బాబు ఇలా వచ్చా? ఏం లేదు మా ఇంటికి తీసుకురదామని. వీటిగా ఎందుకు బాబు? ఏం లేదు సీతమ్మకి. సీతమ్మకి ఏమైంది బాబు? తల తిరిగి కింద పడిపోయింది. దెబ్బ తగిలిందా? ఏం లేదు నేను తీసుకురదాం వచ్చాను. పదవండి పదవ. రంగయ్య ఇదే మా ఇల్లు. సీతమ్మ కోసం వచ్చానమ్మా. బాబు తీసుకొచ్చాడు. ఇదంతా నిజం నమ్ముతున్నావు? ఆయన ఎవరో నమ్మకండి. చెప్పరా ఎవరతను? సీతమ్మ మొగుడమ్మా. సీతమ్మది మీ బాబు కట్టించిన గెస్ట్ హౌస్ లో ఉంది. ఓహో అక్కడ ఉంచారా? వెరీ గుడ్. మా గెస్ట్ హౌస్ కదా. అమ్మాయి ఎవరతను? అడుగుతున్నది నిన్నే. కన్న తండ్రి గుర్తుకు రావడం లేదా? పోనీ కన్న తల్లైనా గుర్తుందా? ఆనంద్ ప్రతి క్షణం నన్ను మోసం చేస్తున్నావు. పిచ్చిదాన్ని చేసి నీ ఇష్టం వచ్చినట్టల్లా ఆడిస్తున్నావు. నువ్వు ఒక పావని, పిండితే విషం వస్తుందని ఇప్పుడే తెలుసుకున్నాను. నన్ను ఎందుకు ఇలా మోసం చేస్తావు చెప్పు. ఇందులో మోసమే ఉంది గీత. మరి ఉంది దగ ఉందా ద్రోహం ఉందా? కన్న కళ్ళని తెలిసి కూడా దానికి ఈ ఇంట్లో చోటిచ్చా. ఆస్తంతా నా బిడ్డ పేరున ఉందని నా బిడ్డను వాళ్ళకి అంటగట్టావు. తల్లి నీ కొడుకుని వేరు చేయడానికి నువ్వు నీ తల్లి నాటకమాడి ఇప్పుడు నీ తండ్రిని కూడా ఇక్కడ పిలిపించుకున్నావు అంతే కదా? లేదు గీత, నా మాటలు ఆమె చేరింది మాత్రం నాకు తెలియదు. పని మనిషిగా చేరిన ఆమెను పని మనిషిగానే చూశాను. ఆమె అమ్మని చెప్పుకోవడానికే సిగ్గుపడే నేను ఇది నాయనమ్మరా అని బాబుతో ఎలా చెబుతాననుకో. గీత నీకు ఆనాడే చెప్పాను, వాళ్ళు తల్లి తండ్రి అది ఏనాడొచ్చినా సంబంధం తెగటెంపులు చేసుకుంటాను. ఇప్పుడే చెప్పేస్తాను, మీ దారి మీరు చూసుకోండి. మీరేది వాతాయమన్నా? ఇప్పుడు వెళ్ళిపోమంటే ఈ సంగతి బాబు తెలిస్తే అంతా రసరస అవుతుంది. రేపు ఎలాగో బాబు ఊరుకుపోతాడుగా, ఆ తర్వాత మెలుగా పంపించేస్తే సరి. బాబు నా సీత ఏది? ఇదిగో ఇక్కడే మంత మీద రంగయ్య. ఇంట్లో గాలి ఎదిరాదని మా నాన్నగారు చిన్న గెస్ట్ హౌస్ కట్టించారు. అదే అలాగా బాబు, మీ నాన్నగారు ఎంత పుణ్యాత్ములు. సీత 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 నిద్రపోతుంది. అదే ఆ సంగతి అయితే తప్పే, మరి ఇన్నాళ్ళ నుంచి ఇన్నాళ్ళు మన మనసాలు మోసి మనకు పక్కల వేసిన ఒక మనిషి. ఆమె ఎవరో నీకు తెలుసా? తెలుసు, నాకంటే మీకే బాగా తెలుసు. అమ్మ అనే పదానికి అర్థం చెప్పిన మాతృమూర్తి, మనందరినీ కాపాడడానికి వచ్చిన కామధేను. కానీ మనం మాత్రం ఆవిడ రక్తాన్ని పీల్చాం. ఆ చెప్పవలసింది నువ్వుగా. నేను చెప్తున్నాను అమ్మా, చెప్పడం చేయించుకోవడం కాదమ్మా, చెయ్యడం లేదు. బాబు బాబు ఇది నా సీత. ఇక్కడే ఉందన్నయ్య, ఇదిగో నీ సీతమ్మ. సీత ఇప్పుడు ఎలా ఉంది? సీత
నిన్ను స్థితికి తెచ్చింది నేనే సీత. నువ్వు కూడా పోతే నేనేమైపోతాను? పెట్టే దిక్కు కాదు కదా, కనీసం పలకరించే వాళ్ళు కూడా ఉండరు సీత. అదే బాబు, ముందు అన్నం తిను. వద్దు బాబు. ఏ, నా చేత్తో నువ్వు తినకూడదా? ఇన్నాళ్ళు సీతం చేత్తో నేను తిన్నాను, ఈ ఒక్కరోజు నా చేత్తో నువ్వు తినరంగయ్య, తినరంగయ్య. బాబు, నిన్ను చూడడానికి ఆ దేవుడు ఒక్క క్షణం కళ్ళిస్తే బాగుంది. ఒక్క క్షణం ఏమిటి? నీ పూర్తిగా కళ్ళు వచ్చేస్తారంగయ్య. తిను తిను. ఏమండి, ఇక్కడికి ఎలా వచ్చారు? సీత, నీకు ఇప్పుడు ఎలా ఉంది? అసలు ఏమైంది సీత? నాకేమీ కాలేదండి, కళ్ళు తిరిగి అంతే. బాబు, ఈయన రావడం మీ అమ్మగారు నాన్నగారు చూడలేదా? చూశారు. చూసారా? చూసి ఏమీ అనలేదా? వాళ్ళేదానివి, వాళ్ళే ఉంటారు. ఎవరైనా అడగలేదా? అడిగారు, మీ ఆయన చెప్పాను. ఏమండి, వెళ్ళిపోదాం. ఎక్కడికి? నువ్వు కదలడానికి వీల్లేదు, మాట్లాడడానికి అసలు వీల్లేదు. లేదు బాబు, ఇప్పుడు నాకు బాగానే ఉంది. సీతమ్మా, నేను చెప్తున్నాను, నువ్వు ఉండాల్సిందే. రేపు ఉదయం ఊరు వెళ్తున్నాను, మళ్ళీ తిరిగి ఎల్లుండి వచ్చేస్తాను. ఈ లోపల నీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడమని, డాక్టర్ గారిని తీసుకురమ్మని మా నాన్నగారితో చెప్పి వెళ్తాను. వద్దు బాబు, వద్దు. చూడు రంగయ్య. అలాగే బాబు, నేను ఉంచుతాగా, ఉంచుతా. బాబు వెళ్ళాడా? వరకు ముందే వెళ్ళిపోయాడుగా. అయితే ఆ షెడ్ లో వాళ్ళెందుకు? భీమసంలో పంపించేస్తాను. ముందేదైతేసారు చెప్పకుండా వచ్చేసాం. వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు. వాళ్ళు అలా అనుకునేవాళ్ళు కాదండి. అనుకోకపోవచ్చు, కానీ అక్కడ ఉంటే ఎంత బాగుండేది. ఈ పాటికి డాక్టర్ వచ్చేవాడు, చూసేవాడు. అబ్బా, ఇప్పుడు నాకేమైందండి? నేను బాగానే ఉన్నానుగా. ఏంలేదండి, నమస్కారం అండి. ఎవరండి మీరు? డాక్టర్ చదువుకునే వాళ్ళు, ఊడెల్లో తిరిగి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని వచ్చారు. అవునండి, మాకు కావాల్సిన కొన్ని విషయాలు సేకరించడానికి వచ్చాం. మీ వయసు ఎంతండి? 40 అండి. 40? పట్టణంలో కంటే పల్లెల్లోనే ఎక్కువ ఆరోగ్యంగా ఉండాలి. 40 ఏళ్ళకే మీరు ఎలా ఉన్నారు? బాగాలేదాని అమ్మ, ఈ ఊళ్ళో కల్లా నేనే కాదు బాగుంటాను, నా కొడుకు నా కన్నా ముసలుళ్ళగా ఉంటాడు. ఓరే అబ్బాయా, ఏ అయ్యా, ఎందుకు ఇలా అయినట్టు? ఎందుకేమిటండి కరువు? తినటానికి తిండి లేదు, పంటలకు నీళ్లు లేవు. సరిగ్గా పంట పండే సమయానికి వర్షాలు, అతివృష్టి అనావృష్టిను, కలికాలం. ఇన్నాళ్ళు సీతం చేత్తో నేను తిన్నాను, ఈ ఒక్కరోజు నా చేత్తో నువ్వు తినరంగయ్య. బాబు, ఇక్కడేం చేస్తున్నావు? అరే, ఎప్పుడు నవ్విస్తూ హుషారుగా ఉండేవాడివి, ఇలా డల్ గా ఉన్నావేరా? ఏం లేదు, బాగానే ఉంది. మనల్ని ఈ ఊరు తీసుకొచ్చింది ఎందుకు? వాళ్ళు చెప్పే వినకపోతే ఇంత దూరం వచ్చి ఏం ప్రయోజనం? వచ్చి ఒక రోజు కూడా కాలేదు, అప్పుడే ఇంత బెంగ. రేపు ఎలాగో వెళ్తున్నాగా, పద పదరా. అమ్మా, అమ్మా, రావులు అమ్మారి? లేడు బాబు. ఎక్కడికి వెళ్ళారు? పెద్దగా షష్ఠి పూర్తి కదా, అన్ని ఏర్పాట్లు చేయడానికి అందరూ కలిసి కళ్యాణ మండపానికి వెళ్ళారు. రంగయ్య పాత్ర లేడి. అప్పుడు వెళ్ళిపోయాడు బాబు. వెళ్ళిపోయాడు. మరి సీతం ఎలా ఉంది? సీత, 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 అంటే అంటే ఏం జరిగింది? ఏం జరిగిందో చూడడానికి కళ్ళు లేవు కదా బాబు. సీతకి ఏం జరిగిందో తెలియట్లేదు, మాట్లాడలేదు బాబు. చంద్రం, నువ్వు వెళ్ళి డాక్టర్ని తీసుకురా. ఓకే. ఐఎమ్ సారీ బాబు. డాక్టర్? ఏంటి బాబు, ఏం జరిగింది? ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి, ఎన్నాళ్ళ నుంచో వ్యాధి ముదిరిపోయింది. ఆమె ఆయుష్ కొద్ది క్షణాలే. నా సీత ఆయుష్ కొద్ది క్షణాల్లో ఉందా? అంటే నాకంటే ముందు నా సీత చచ్చిపోతుందా డాక్టర్ గారు? వెళ్ళలేదు బాబు, వెళ్ళలేదు.
సీత కంటే ముందు నేనే చచ్చిపోవాలి ఆవిడ చేతిలోనే నేను చచ్చిపోవాలి డాక్టర్ బాబు నన్ను చంపేయండి డాక్టర్ బాబు డాక్టర్ బాబు నన్ను చంపేయండి డాక్టర్ బాబు సీతా ఆ దుర్మార్గుడు ఇక్కడికి వచ్చాడా నువ్వు విన్నాను ఆ దుర్మార్గుడు ఇంట్లో పనిచేసావా సీతా చెప్పు సీతా నిజం చెప్పు లేదండి లేదు నా కొడుకు దగ్గర పనిచేయలేదు సీతమ్మా ఏమిటి సీతమ్మా కొడుకు ఏమిటి పనిచేయడం ఏమిటి ఎవరతో ఎక్కడ ఉంటాడు చెప్పు సీతమ్మా లేదు బాబు నాకెవరు లేరు లేకపోతే ఆనందం ఎలా అన్నా ఆ ఇంట్లోనే పనిచేస్తున్నాను ఎలా చెప్పు ఇన్నాళ్ళు నువ్వు పనిచేసింది మా ఇంట్లో కదా మా నాన్న పేరే ఆనంద్ సీతా చెప్పు నిజం చెప్పు నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు సీతా నా మీద ఒట్టేసి చెప్పు నేను చచ్చాక ఒట్టు అవునండి సీతా ఎంత పని చేసావు సీతా ఇంతకాలం ఆ రాక్షసుడి దగ్గర ఊడిగం చేసావా లేదండి ఎవరికి చేశాను నా కొడుకు చేశాను కోడలికి చేశాను నా మనవడికి చేశాను ఏమిటా మనం అనేది మా నాన్న నీ కొడుక ఇన్నాళ్ళు ఈ నిజాన్ని ఎందుకమ్మా దాచావు బాబు వాడు అమ్మాయికుడు వాడికి ఏమీ తెలియదు కాదు అన్నీ తెలుసున్న రాక్షసు కన్న తల్లి తండ్రి ఎదురుగా ఉన్నా తల్లి తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డ కసాయి వాడమ్మా కన్న తల్లి చేత ఊడిగని చేయించుకుంటూ ఆ తల్లినే అమ్మా అని పిల్లలేని దౌర్భాగ్యుడమ్మా నాకు తండ్రి కాదు నీకు కొడుకు కాదు నేనమ్మా నేనే నీ కొడుకు బాబు బాబు అమ్మా మేమెవరో నీకు తెలిసినట్టు వాడికి తెలియ నీకు బాబు వాడు బాధపడతాడు బాధపడతాడు నన్ను పెట్టి వెళ్ళిపోతావా నన్ను ఒక్కడిని చేసి వెళ్ళిపోతావా సీతా నీ చేతులు మీదుగా వెళ్ళిపోతున్నాను ఆడటానికి అంతకన్నా అదృష్టం ఏ ఉంది హలో ఆనంద్ గారు ఉన్నారా ఆనందే మాట్లాడుతున్నా మీ అమ్మగారు చనిపోయారు మీకు అమ్మే లేదా మీరెవరు తెలిసిన వాళ్లే గుర్తుకురాని మీకు తెలియని వాళ్ళ గురించి చెప్తే మాత్రం ఏం తెలుస్తుంది మీ అమ్మగారు అంటే ఇంతకాలం మీ ఇంట్లో పని మనిషిగా ఉంటున్న సీతమ్మగారు ప్రాడీపేట స్కూల్ ప్రక్క గుడిసెలో చనిపోయారు రావడం మీ ధర్మం తలకొరువు పెట్టడం మీ బాధ్యత ఫోన్ వచ్చిందా ఎక్కడి నుంచి మినిస్ట్రీ గారి దగ్గర నుంచి లేదు గీత ఏ
हेलो ये मिनिस्टर गारु बैलदेरारा वेरी गुड थैंक यू मिनिस्टर गारु बैलदेरारट मन बिल्डिंग कॉन्ट्रैक्ट लो एर्पट्ट नष्टाने राबेट्टुकोवडानिकि इदे मंचि समय ई समयंलो नुव्वु वेल्लिपोते एला अयिना चच्चिपोयिन मी अम्मनु नुव्वु वेल्लि ब्रतिकिंचलेवुगा ओ नलुगुरु मनुषुल्नि पंपिंचेयि नुरा आनंद गारु परमेन चनिपोयारट एक्कडैना अंडे बाबू आनंद गार पनी मनि इकड़े इकड़े इकड़ कावास एर्पटे चूडम आयन वस्तार चूडा रेपारा बाबू उग्गुपोसी ऊर्चे पाल पोसी पचे अंत पनी मन कदा बाबू अला पनी मनि चचिपते आर चूडा बाबू तब कल्लू पोता है ना कल अंत बाबू बाबू रंगये गुड्डी रंगये दयचे प्रशा उल्मा तल्ली गाट की पंपा मनुष्य पंपड़ तल बाबू एंत बाबू नलगर बाबा नपंच कावासल को आखिर की मूस पड़ा नलगर कावाल अंदे अद नलगर तो मंचिगा उंडरा आखिर की काट की मोसपोड़ा नलगर ना मिगलता मोसपड़ बाबू मोसपड़ ना सीता अदृष्ट बाबू नी नलगर ना मिगल मोसपड़ बाबू मोसपड़ इपड़े रम्मा चीकट पुटी चीकट चीकट कल आ दुर्मार इकड़कोचे ना सीत चूडा वील्ले वील्ले आ राक्षस इकड़े वील्ले वा सर తలకరువు పెట్టే హక్కు అతనికి లేదు ఆ హక్కు నాకు నేనే కొడుకు తలకరువు నేను పెడతాను అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం అనుబంధం ఆత్మీయత ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం 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 ఇంత నాటకం అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం ఇంత నాటకం ఎందుకు ఆ తెగని ముడి కొన ఊపిరిలో ఎందుకు అనగారని అలజడి ఎవరు తల్లి ఎవరు కొడుకు ఎందుకు ఆ తెగని ముడి కొన ఊపిరిలో ఎందుకు అనగారని అలజడి కరిగే కొవ్వొత్తిపై కదికరం ఎవ్వరికి ఎవ్వరికి అవికాలుతున్నా వెలుగులే కావాలి అందరికీ అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం ఇంత నాటకం శతమానం భవతి శతాయు పురుషశ్చేతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి
కొడుకంటూ నీకు ఒకడున్నాడు వాడు గుండెను ఏనాడో అమ్ముకున్నాడు నిన్ను కడసారైనా చూడరాలేదు వల్ల కాటికైన వస్తాడను ఆశ లేదు ఎవరమ్మా వినేది నీ ఆత్మఘోషను ఏ తల్లి కనకూడదు ఇలాంటి కొడుకును ఇలాంటి కొడుకును అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం ఆత్మతృప్తికై మనుషులు వాడుకునే నాటకం ఇంత నాటకం చటకై కలవరించు మూఢునికి కన్నవారి కడుపు కోత ఎన్నడైన తెలిసేనా తారా దువ్వల వెలుగుల తల తిరిగిన ఉన్మాదికి చితిమంతల చిటపటలు వినిపించేనా చితిమంతల చిటపటలు వినిపించేనా అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం అనుబంధం ఆత్మీయత ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం నాటకం ఇంత నాటకం అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం ఇంత నాటకం తాతయ్య 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 ఉన్న భార్య స్వార్థంతో అనివే చాలించింది నా స్వార్థం కోసం ఉన్నవాళ్ల బ్రతుకులు ఎందుకు నాశనం చేయాలి నేను ఎవరి కోసం బ్రతకాలి ఇంకెవరి కోసం బ్రతకాలి నేను ఎందుకు బ్రతకాలి ఎందుకు బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి పోయిన వాళ్ళు వస్తారా కనీసం ఆఖరి చూపులైనా దక్కనివ్వకుండా చేశారు నేనేం పాపం చేశాను అవునమ్మా మనం చేసింది పాపం అటువంటి తండ్రి కడుపు పుట్టడమే మహాపాపం ఇన్నాళ్ళు మీతో ఉండి నువ్వు నా సొంత చెల్లెమని తెలుసుకోలేకపోయా తాతయ్య నాయనమ్మ అని తెలిసిన తర్వాత నోరారా పెరుగులేకపోయానమ్మా ఇదిగో అని చూపించినట్టే చూపించి వాళ్ళిద్దరినీ ఎగరేసుకుపోయాడమ్మా దేవుడు అదేమిటి బాబు నువ్వు ఊరడించాల్సింది పోయి నువ్వే బాధపడుతున్నావా జరిగిన దాని గురించి బాధపడే కంటే ముందేం జరగాలో ఆలోచించండి రాక్షసుల్లా ప్రవర్తించిన వాళ్ళు శిక్ష అనుభవించాలి వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకోవాలి కన్న తల్లిని తండ్రిని వాళ్ళు పెట్టిన బాధ తల్లిగా తండ్రిగా వాళ్ళు తిరిగి అనుభవించాలి అలా అనుభవించిన రోజు నీ అనుభవంలో ఉన్న మజా వాళ్ళకి తెలిసేది కాళ్ళ ముళ్ళు గుచ్చుకుంటున్నాయి కదా ఆ బాధ ఏమిటని వాళ్ళకి తెలిసేది వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంతకాలానికి మీరుగా ఆలోచించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంతకు ఏం చేయాలంటారు వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలంట ఎలా ఎలా పెద్దవాళ్ళకు బుద్ధి చెప్పాలని ప్రయత్నిస్తే వాళ్ళు సరిగమా పడతారు మనం పదరేసాని చతికిలు పడాలి ఏమిటండి మీరు ప్రతిదీ అంత తేలిగ్గా తీసేస్తారు తేలికైనవన్నీ ముందే తీసేయాలో ఆ తర్వాతే కఠినమైన ఆలోచిస్తాం వాళ్లకు ఏ రకంగా బుద్ధి చెప్పగలం ఏ రకంగానూ చెప్పను అవునా అవును డాడీ కాదు చెప్పగలం మీ నాన్న అక్కడ లేడు అంటే ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు వీడ విరగడైంది
ఇప్పుడు ఎవరు బిడ్డో ఆ దేవుడికి కూడా తెలియదు. ఎందుకు తెలియదు? ఫోన్ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలిసి ఉండొచ్చుగా. ఏడ్ సార్, మళ్ళీ ఫోన్ చేస్తే ప్రాణాలు తీస్తామని బెదిరించడమే. అమ్మా, సీతమ్మ చనిపోయింటే పాపం వేడ విరగడైంది. అవును పాపం, బాధలతో బ్రతికి కంటే చనిపోవడం మంచిది కదా. బాబు, నీ కాలేజీ టైం అవలా? ఇవాళ కాలేజీ లేదు నాన్న. ఎందుకు? అదే, ఆ సీతమ్మ మొగుళ్ళేడు గుడ్డాడు, మా ఫ్రెండ్ కారు కింద పడి చచ్చిపోయాడు. మా ఫ్రెండ్ అరెస్ట్ చేశారు, మేమందరం స్ట్రైక్ చేసాం. ఓ రైల్ని ఓ బస్ ని తగలబెట్టేశాం, కాలేజీ ముగించేసాం. ఆనంద్ బాబు, నా సంగతి మర్చిపోయావు. అబ్బాయికి మైనారిటీ తీరగానే ఆస్తి అమ్మేసి నా బాకీ తీరుస్తాను. అబ్బాయికి మైనారిటీ తీరిందిగా నా బాకీ మాత్రం తీరలేదు. లేదండి, అబ్బాయితో ఇంతవరకు చెప్పలేదు, ఈ రోజు తప్పకుండా చెప్తాను. చెప్పవలసిన అవసరం లేదు. సంతకం పెట్టించడం, ఇల్లు అమ్మించేయడం, ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే చూడండి, గాంధీ బజార్ లో ఉన్న మేడ అమ్మి మీ బాకీ తీర్చేస్తా. ఆ మేడ అమ్మితే నా బాకీ ఎక్కడ తీరుతుందమ్మా? పాత బాకీ 40,000, కాంట్రాక్ట్ తాలూకు 40,000, సచ్చిపూర్తికి తీసుకున్న 10,000, అవి కాక చిల్లర మల్లరగా అప్పుడప్పుడు తీసుకున్నవి, వాటి తాలూకు వడ్డీలు. సర్లేండి, అవన్నీ కాగితాల మీద ఉన్నాయిగా, మీ బాకీ త్వరలోనే తీరుస్తాం, వెళ్ళండి. సరే, ఎయిర్పోర్ట్ ఏదో త్వరగా చేయండి, నేను వస్తాను. కుటుంబరావు, సచ్చిపూర్తున్నారు, తీసిన ఫోటోలు ఉన్నాయి, వెళ్తామంటా ఫోటో స్టూడియో వద్ద కాస్త చెప్పండి, త్వరగా పంపమని. సరేలేండి. బాగానే ఉంది మీ పని, ఓ పక్క ఇల్లు కాదు ఏడుస్తూ ఉంటే. ఇల్లు కొన్నాడా? ఎక్కడ? నా నెత్తి మీద. ఆస్తి అంతా అబ్బాయి పేరే ఉందని చెప్పి అప్పు సంగతి కూడా చెప్పిస్తే ఎందుకు చెప్పాలి? మాట్లాడకుండా కాగితం మీద సంతకం పెట్టించి ఆస్తి అంతా మన గుప్పెట్లో పెట్టుకుంటే సరి. అంతే అంతే, పిల్లలు పిల్లలు అనుకుంటాం కానీ రేపు వాళ్ళ బుద్ధులు ఎలా మారుతాయో, మాట్లాడకుండా బాబుతో సంతకం చేయించేస్తే సరి. సరే, ఆ ఏర్పాట్లు చేస్తాను. ఇల్లు గరం పెట్టమంటావా? ఏమిటి, నీకు మతి ఆయన పోయిందా? ఇల్లు అన్ని అడుబాకి తీరుస్తానంటాయంటి? లేకపోతే ఎట్లా? ఏమక్కర్లేదు, నేను చెప్పినట్టు చెయ్యి. కుటుంబరావుకి చచ్చేటంత ఆస్తి ఉంది, ఆ కుటుంబరావుకి అంత ఆస్తి ఉన్నా ఒక్కటే కూతురు, అంచేత మన గిరిబాబుని వాళ్ళ అమ్మాయికి ఇస్తే అర్థమైంది. ఆస్తి ఆస్తి రెండు మనకే ఉంటాయంట. అంతేకాదు, కట్నం కింద అప్పందరు చెల్లగొట్టుకోమని చెప్పడమే. వెరీ గుడ్, అయితే ఇప్పుడే మాట్లాడొస్తాను. బాబు, నీకు పెళ్లి చేయాలి. నాకు పెళ్ళి ఇప్పుడేం తొందర వచ్చిందని కాదురా, మీ తాతయ్య మామ బ్రతకుండగానే నీకు పెళ్లి జరగాలి. అంటే నా పెళ్లి తర్వాత వాళ్ళు పాపం పాపం వాళ్ళు ఆశపడుతున్నారా? అలాగే, పెద్దవాళ్ళు అంత ఆశగా ఉన్నప్పుడు నేను మాత్రం ఎందుకు కాదు. నీ ఇష్టప్రకారం కదా, నువ్వు గీసిన గీత ఈ రోజుకి దాటలేదు, ఇంకెప్పుడు కూడా దాటదు. నీ అడుగు దాడలో నడుస్తాను బాబు. అవునా? నేను నీ బాబు. వెరీ గుడ్. చూడు బాబు, రేపు నిన్ను చూసుకోవడానికి వాళ్ళు వస్తున్నారు. నన్ను ఎందుకు నన్ను చూసుకోవడం? పెళ్లి చూపురా, పెళ్లి కొడుకుని చూడటం. ఓహో, పెళ్లి కొడుకుగా చూడడానికి వస్తున్నారు అన్నమాట. నాకు చిన్న అనుమానం. ఏమిటది? నేను వాళ్ళకి నచ్చుతాను, నాకు గ్లామర్ లేదుగా. అన్నిటినీ మించిన బుద్ధి నీకు ఉంది బాబు. థ్యాంక్ యూ డాడీ. రేపే కదా? రేపే. ఓకే, యూఆర్ మై గుడ్ సన్. బాగా చెప్పారు. ఇంతకీ పెళ్లి కొడుకు ఎక్కడికి వెళ్ళాడో తెలీదా మీకు? ఎందుకండి అంత గట్టిగా చెప్పారు? నాకేమన్నా చెవుడా? పెళ్ళి అన్నాను, ఇదిగో మా మనవడు ఇచ్చే. ఏమిటిది, ఏమిటది? ఇదా చెవిటి మిషన్ అండి, క్లాస్ లో వాడేగా ఫస్ట్ స్నేహితులకు చెప్పడానికి వెళ్ళాడు, వస్తాడు. వారు మా నాన్నగారు, వీరు మా అమ్మగారు, వీరు మా మామగారు, వారు మా తాతయ్య గారు, వీళ్ళందరూ నిన్ను చూడడానికి వచ్చిన పెళ్లి పెద్ద. నమస్కారం బాబు. ఏమిటా ఇది, ఎవటా ఇది? నా పెళ్ళం బాబు. నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పడితే పెళ్లిని చేసుకుంటానమ్మా. ఏమిటి, పెళ్లి చేసుకొచ్చావా? అవును, నా పెళ్లి చూసి మీ ముసాలు ఇద్దరు చచ్చిపోతున్నట్టుగా, అందుకనే అర్జెంట్గా పెళ్లి చేసి వచ్చాను. నువ్వేవడో నా పెళ్లి చేసి రావడానికి? నీ కొడుకుని బాబు. మీరు చేసిన గౌరవం చాలు, పెళ్ళాన్ని కూడా తెచ్చుకున్నాక ఇంకా పెళ్లి చూపులేమిటి? గర్భాధానం చేయించండి. లేవండి లేవండి. కుటుంబరావు గారు, తొందరపడకండి, ఇది పెళ్లి కాదు, అది పెళ్ళాము గారు, ఇందులో ఏదో మోసం. మోసం చేసి అంటున్నావు? నీ కొడుకే నా కాళ్ళ మీద పడి ఏడ్చిండు. ఏడ్చాను గట్టిగా. అదేలే, పెళ్లి చేసుకుంటానంటే మా బాబు ఏడుకు ఒగ్గిస్తుండు. అయ్యవార శాస్త్రం ముంగిట అమ్మోరు గుళ్ళేదు, ఆడెగ్గట్టింటి తాడు. పోరా.
मेरे मेमे इधो आनंद बाबू एदो तिरकास्ट जरपी ना अब एग्गोटाल चूस्नावे मेवी कुदर आखर सारी चलतना अना पैसल तो ना बाकी अर्जेंट चलते नी संगति को बाबू ये तमाशावा यवतो दाने बोदा ऊर पेर लेकोचि तला अलर पड़तावा तपना वाल ऊर तपन दीन पेर विनवरा वालम पेर सोकाल वाल पे मं चुका रोज की रू कड़ता बाबू मंजी मं अंत चाल मुद्रे अत्या पेंट कुक इंटे चूस्त ऊरको तोसे बैठक प्रयोजन लेमूल पे रिजिस्टर मेरेज मल्ली इंका पुरोहित अना पेपर इगो रिजिस्टर मेरेजा इक दी नी अम्मा बाबू सत्यारण दीचावा अदेना अम्मा ना ब्रतक వాళ్ళు అవునన్న సంబంధాన్ని కాదని దేన్నో దాన్ని కట్టుకుంటున్న కొడుకులు కట్టుకున్నాక కడుపు మండి తండ్రి ఏమిట్రా ఇదని అడిగితే నువ్వు నా తండ్రివే కాదు బయటికి పో అని చెప్పే కొడుకులేరా నీ అలా ఏం చేయలేదు ఏదో చేశాను ఆశీర్వదించండి అని అడగడానికి వచ్చాను తప్ప ఇంత తెలివి నీకే వచ్చిందా ఎవరైనా నేర్చారా అదేంటి నాన్న నీ కడుపుని పుట్టిన నాకు నీ తెలివితేటలు కూడా లేకపోతే పుట్టి ఏం ప్రయోజనం చెప్పు బాబు ఓసార్ దిస్ దిస్ प्रेम पे दी क्षण ఎంతకాలం పడుంటావో నేను చూస్తాను కడుపు మాడి మూడో నాటికి అమ్మ ఆకలంటూ తిరిగిరాపోతే నాన్న నేను పుట్టింది ఫకీర్గా కాదు జమీందార్ బిడ్డగా పుట్టాను పూరి పాకల్లో తిరిగిన జమీందార్ అంటారు కానీ ఫకీర్ని మాత్రం ఎవరు అనరు నాన్న ఓదా సొల్లు కప్పులకేం గానీ కళ్ళు పాగకపోదాం పలసే ఏయ్ ఏంటే ఏంటా వచ్చినట్టే వచ్చి కన్న బిడ్డనే తరిని వెడిస్తావటే ఏడ అంటున్నా వీరు కన్నోల కన్నాలేసావు పదసే भयपड़े मरंत भयपड़ता धैर्य आस्त मन चेत की लक्षा तोब मार्लाता ओर मैं अरचना ओल मोता है नमस्कार मर्चीपता नवरू मर्चिपार मन बालनागम मायल पकीर वैसे चूँ पकीर गारू पेरे इंतुनोमगार आस्ति की वीलम्मा रासी कदमी की मैनारटी तीरी डाक्टर अंदर वेरी गुड వాడి మధ్య మాకు తెలియకుండా ఒక పల్లిదాని పెళ్లి చేసుకొచ్చి మా పరువు తీసేశాడండి వెరీ గుడ్ పరమాత్మరావు గారు తమరేదో పరధ్యానంలో ఉన్నారు వెరీ గుడ్
సారీ ఏం చేశాడన్నారు దేన్నో పెళ్లి చేసుకొచ్చాడు కోపం వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశాం ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచి పెద్దవాణ్ణి చేస్తే వాడు ఇలా చేయటం ఏం బాగుంది చెప్పండి ఏం బాలేదండి వెరీ బ్యాడ్ ఆన్ హిస్ పార్ట్ అందుకే మెడబెట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారుగా గెంటేశాం సరే అనుకోండి ఆస్తి చూస్తే అంతా వాడి పేరు ఉంది అప్పులన్నీ మానిటి మీద ఉన్నాయి వాడి సంతకం ఏంది చీపురుపులు కూడా అమ్మడానికి వీలేదండి బ్యాడ్ వెరీ వెరీ బ్యాడ్ నన్ను అడిగితే తల్లిదండ్రులను ఇలా హింస పెట్టే కొడుకులు ఉంటారు చూడండి వాళ్ళని నిలువున షూట్ చేసినా పాపం లేదు అంటాను మీరే ఉంటారు అవుననుకోండి ఆయన కన్న తీపిని చంపుకోలేం కదండి మీరు మాకు చిన్న సహాయం చేసి పెట్టాలి ఏమిటి అంత కంగారు పడతారు భయపడతారు చెప్పండి ధైర్యంగా ఒక చిన్న అడ్జస్ట్మెంట్ అండి ఏమిటో ఆ మాయ పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు ఇప్పుడు మా బ్రతుకులన్నీ అతని చేతిలో ఉన్నాయి అందుచేత ఈ ఆస్తి మీద అధికారం మీదేనని అతడే రాసిచ్చినట్లు ఒక చిన్న అదెంత పనండి యదార్థానికి కొడుకుల పేరుతో పుట్టిన రాక్షసులకు బుద్ధి చెప్పడం కంటే ఈ ప్రపంచంలో మరొక మంచి పని లేదు కానీ ఒక్కటే చిక్కు అబ్బాయి పెట్టినట్టుగా సంతకాలు పెట్టాలి మా మామయ్య పెడతారండి మీరు సంతకం పెడతారు అని చెప్తున్నారు సంతకమా షష్టి పూర్తి అయినప్పటి నుంచి సంతకం అంటే చెయ్యి అడుగుతుందమ్మా అబ్బాయి పెడతానండి వెరీ గుడ్ ఆయన పెడితే ఇంకా మంచిది చూడండి ఇదో ఇక్కడ పెట్టండి ఫోర్చరీనా ఎంత మగబెట్టారు ఇక మీరు ప్రశాంతంగా నిద్రపోండి మంచి పార్టీని చూసి ఇల్లు బేరం పెట్టండి రిజిస్ట్రేషన్ కాల్స్ ఏర్పాట్లన్నీ నేను చూస్తాను మీ మీరు మర్చిపోలేను మేల్దే ఉందిలేండి మీరు జన్మ జన్మలకు మర్చిపోకుండా ఉండేటట్టు నేను చేస్తాను అలా నాకు బాగా సరే మంచిది చాలా సంతోషం ఎవరైనా వింటే చిక్కే అయినా అంత పెద్ద బిల్డింగ్ కి 4 లక్షలు ఇవ్వడం ఏమంత అబ్బరం కాదు ఇస్తారు ఇస్తారు ఆ డబ్బు రాగానే డబ్బులు నెక్లెస్ చేయించుకుంటాను నెక్లెస్ అవును ఇన్నాళ్ళు నా నగలన్నీ అమ్ముకుంటూ వచ్చాను చివరికి గిల్ట్ నగలు పెట్టుకునే గట్టి పెట్టింది ఏమైనా సరే ఆ డబ్బు రాగానే రబ్బర్ నెక్లెస్ చేయించుకుంటాను మీరు ఏదో పెద్ద మనుషులు అనుకున్నా కానీ ఇంతని మోసగాడు అనుకోలేదు అంత మేళ దారం పెట్టారే ఇదిగో నేను ఇచ్చిన 5000 రూపాయలు అడ్వాన్స్ నా వెంట దిగిచ్చేయండి దొంగ సంతకం అని తెలిసిపోయిందేమో ఏమిటండి మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు మర్యాదలేండి మీకు చదువుకోండి మీ మర్యాద కూడా బయటపడుతుంది గమనిక సదరు నెంబర్ కలిగినట్టి మేడ మేడ పెంకుటిల్లు లో స్థలం ఇవన్నీ నాకు చెంది ఉన్న స్థిరాస్తి ఆ ఆస్తి మీద సర్వహక్కులు నావి వాటిపైన అమ్మే హక్కు పత్రం నేనిచ్చినట్టు ఎవరో దొంగ పత్రం సృష్టించి నా ఆస్తిని అమ్మ ప్రయత్నిస్తున్నట్టు విన్నాను ఆ ఆస్తిని అమ్మాలని కానీ కొనాలని కానీ ప్రయత్నించేవారు అతనిచ్చా నేను తీసుకునే శరీరాలకు బాధ్యులగుదురు ఇట్లో గిరిబాబు ఇప్పుడేమంటారు ఒప్పుకుంటాం ఏమండి ఈ ఆస్తి అంతా నాది మా మీద నమ్మకం ఉంటే కొనండి లేదా వెళ్ళండి కొని కొని నెత్తిన పెట్టుకున్న మా ఇద్దరు ఏమండి నేను ఇచ్చిన అడ్వాన్స్ అది ఇచ్చేయండి వెళ్ళిపోతాం పంపిస్తాం వెళ్ళండి సరే అసలు ఆ సంగతి వాడికి ఎలా తెలిసినట్టు మామయ్య అమ్మా అమ్మా నీతోడు నేను ఎందుకు చెప్తానమ్మా బహుశా లాయర్ పరమాత్మరావు గాని అవును ఈ సంగతి వాడికి తప్ప ఇంకెవరికి తెలియదు చెప్తాను అదే పెద్ద మనుషులు అనుకున్నాను ఇంత అర్ధంతరంగా గొంతుకు వస్తారనుకోలేదు ఏదో దెబ్బతిన్న తండ్రి కదా మీరు సహాయం చేద్దాం అనుకున్నాను
అసలు మీ వాడింట పచ్చి రౌడీ అని తెలిస్తే నేను వ్యవహారంలో జోక్యం చేసుకునేవాడే కదండి. వాడి మొహం వాడి రౌడీ అంటే నా బంద జానుడు లేడు. అమ్మమ్మమ్మ అలా అనకండి. కత్తి రివాల్వర్ చేతిలో ఉంటే జానుడు ఏమిటండి, వెధవ అంగుళమైనా కానీ వాడు రౌడీ అనండి బాబు. అర్ధరాత్రి పూట వచ్చాడండి, రివాల్వర్ గురి చూపించాడు, కత్తితో పడవపోయాడు. అమ్మా ఎవరండి మీరు, నేను చేసిన తప్పేమిటండి అన్న? నా పేరు గిరిబాబురా, ఉండాఖోర్, మా నాన్న చేత దొంగ సంతకా చేస్తావా, నీ ప్రాణం తీస్తానన్నాడు. బాబు క్షమించండి, పిల్లలు గలవాడిని, పొరపాటు అయిపోయింది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి అన్న. ముందు ఆ సంతకాలు చేసిన కాగితాలు ఇచ్చేసాయి అన్నాడు. అవును వారికి విషయాలన్నీ అసలు ఎలా తెలిసి అంటారు? అవును ఎలా తెలిసి అంటావు? అర్థమీగా వస్తున్నాం. అసలు ఈ ఆస్తి వాడి పేరు అన్నట్టు ఒక వీలునామా రాసినట్టే తెలియని వాడికి నేను దొంగ సంతకాలు కూడా పెట్టాను ఎలా తెలుసండి? ఇంతకీ ఆ కాగితం ఏం చేశారు? అంత జబర్దస్తిగా మీదకు చెడితే ఏం చేస్తాను? ఇచ్చేశాను ఇచ్చేశాను. అది కాదు మీరు మనుషులు వచ్చారు, మనుషులు పేటలు కాదు గురు, మనుషులు పెద్ద మనుషులు. ఎవడురా పెద్దోడు? ప్రెసిడెంట్ సొక్కయ్య గారు ఇక్కడ ఉండగా ఇంకెవడురా పెద్దోడు? ఆట వాగే ఉంటే మొంతశిపత్రి యాదవరాయ. ఏ టోష్ ఎవళ్ళు మీరు? నమస్కారం సుక్కయ్య గారు. మా వాడు గిరిబాబు. ఏంటంటున్నావు? మా వాడు గిరిబాబుని తీసుకువెళ్దామని వచ్చాం బాబు. ఒక అల్లుడు ఏంటి చేస్తున్నావు, ఏంటి లగెత్తురా లగెత్తురా? ఎవళ్ళు? వీళ్ళ మా నాన్నను తాతయ్య. బాబు నువ్వు లేవని మీ అమ్మ బెంగతో మంచం పట్టింది, రారా. అలాగే లేవే, నువ్వు పోవద్దంటే పోతానేటి. ఒరే 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 తల్లిరా, నే పెళ్ళానే. చూడు బాబు, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, మనం అల్లరి పడితే నలుగురికి చులకనవుతాం, మన ఇంటికి పోదాం పద. రమ్మండం పొమ్మండం మీ ఇష్టమైనది, ఇప్పుడు రావడం నా చేతుల్లో లేదు, అంత దాని ఇష్టం. కానీ తప్పుతుందా? చూడమ్మా మేం కాదంటే మాత్రం నువ్వు కోడలు కాకుండా పోతావా, ఇంకా నువ్వు ఇక్కడే ఉండటం మర్యాద కాదు, మన ఇంటికి పోదాం. అసలు ఏటికొచ్చినారా అని ఆలోచిస్తున్నా. తగిలినది తగిలినది. ఒక అల్లుడు రైట, ఆ కాగితాలు తీసుకెళ్లి పోలీసు వాళ్ళకి ఇచ్చినావా? మరి లేదు, లాయర్ గారు ఇవ్వాలి రమ్మన్నారు. పోతున్నా బాబు, తొందరపడకు, ఎంతైనా కన్నవాడు. ఏటో ఆ బుద్ధి ముందల కాడే ఉండాలా, మెడబట్టి గెంటేసినప్పుడు యాభై పనురా బుద్ధి. ఎర్రి బాగా అనుకుంటున్నావా? అయ్యా ఎంతైనా సంబంధం కలిసాక తప్పుతుందా? అమ్మాయికి ఏ లోటు రానివ్వు, జరిగిందంతా మర్చిపోయి అబ్బాయిని అమ్మాయిని మాతో పంపించండి బాబు. నువ్వెవడ వచ్చా, ముంతడ్డ పెట్టుకున్నాడా మూడు సుక్కున్నాడా అని చెప్పమను. అలాగేనండి, ఏ లోటు రానివ్వను, పంపించండి. ఇదో బాగా ఎనుకో, నా పిల్ల పూల మీద పెరిగినది, దాని ఒంటి మీద ఈగ వాలినదా, నా నుంచి నీ మీద వాళ్తాను. తనకెక్కినదా? అలాగేనండి. అమ్మే అమ్మే ఓడన్న కిక్కురు ఉన్నాడా, ఆనె కుక్కేసిరా. నాకు చెప్పాలేటి. లోపలికి వస్తావా లేదా? అమ్మా ఇది పరుగుల కుటుంబం అల్లరి పెట్టడం, లోపల సడేలే. ఇదిగో సర్ది కూడా తినొస్తాను.
మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు ఏమవుతుందో తెలుసా ఏటో దేటి పెద్దవాళ్ళన్నాక కూడాడేస్తే తిని కూకోవాలి ఓలైనో ఇయాటి నుంచి ఈ ఇంటి తాళాలు నాకు అడిగేస్తుందే నా ఇంటి తాళాలు నీకెందుకు ఇస్తానే ఇవా ఇవా చీకపోతే మారే ఓలైనో అమ్మో అలాగే దొంగలు అలా పెట్ట పది మందిలో గొడవ పెట్ట నువ్వు వెళ్ళిపోతే ఎలా చెప్పు నాకు బాబు పోనీ పోతే పేడ విరగడైపోతుంది దీని బాబు లాంటి దాన్ని ఇంకోదాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను ఆశా చేశాలే మన పెళ్లి ఇదిగో నేను పోత మా ఆయతో చెప్తా నువ్వు రాసి ఇచ్చిన కాగితాలు మా ఆయకాడు ఉన్నాయి నా పోత నూకలు 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 వెళ్ళిపోతుంది ఆ తలం చెరిచే చచ్చిరాయిపోతుంది ఎందుకేమో ఇది నా ఇల్లు ఇది నా పిల్లం తన మనసు కష్టం రావడం వీల్లేదు ఇలా తేవే అమ్మ ఆగలే నూకలు తేవే అమ్మ ఆగలే నూకలు తేవే ఇదిగో నూకలు ఇదిగో తలం చెరి అబ్బా రే రామ్ కాఫీ ఒరేయ్ సింగిల్ చాయ అబ్బా ఇందుకే అన్నారు తెల్ల వస్తే కన్నవాడు కనిపించరాని కానీ పెంచిన తల్లిదండ్రి కంటే అదే నీకు ముఖ్యమైనది అనమాట కానీ రా నీ ఇష్టం చెడ్డ కానీ రాకేష్ ఒకరి ముఖం ఒకరు చూస్తూ కూర్చుంటే లాభం లేదు ఈ లోపల వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళు వచ్చే లోగానే ఏం చేయాలో నిర్ణయం చేసుకోవాలి ఏం చేద్దాం ఏం చేద్దామే దాని కాళ్ళు చేతులు విరగొట్టి గదిలో పడేద్దాం పడేస్తే తర్వాత దాని బాబు వచ్చి మన కాళ్ళు చేతులు విరగొట్టి వీధిలో పడేస్తాం వాళ్ళకి భయపడి బ్రతకమంటావా అది కాదు అబ్బాయి ఇలాంటి విషయాల్లో తొందర పనికి రాదు అంటే దానికి లొంగి ఉండమంటావా బయట అందరినోళ్ళలోను పడ్డం కంటే వీళ్ళిద్దరికి తలం చేయటం మంచి అమ్మా నమస్కారం అమ్మా నమస్తే ఇవ్వగానమ్మా 1200 ఈ నెల అద్దె బాబు వచ్చే నెల నుంచి అద్దె ఇక్కడికి తీసుకురావద్దు నేనే అక్కడికి వచ్చి వసూలు చేసుకుంటాను ఏం సార్ మా కర్మ సార్ అలాగే సార్ సార్ ఇక మీద నుంచి డబ్బు ఇంటికి పంపవద్దన్నారని మా సావుకారు గారితో చెప్తాం చెప్పు మీ సావుకారుని నిన్ను ఇంట్లోంచి 3 నెలల్లో గేటేస్తా ఏం సార్ ఈమె నా పిల్ల చూసావుగా ఈ ఇంటి పెద్దలంతా ఇప్పుడు ఈమె అద్దె పట్టుకొచ్చి ఈమె చేతుల్లో పెట్టాలి అర్థమైందా అర్థమైంది సార్ ఏమర్థమైంది అదే సార్ ఇక మీద నుంచి డబ్బు చిన్నమ్మ గారికే ఇవ్వాలని కరెక్ట్ లేకపోతే మిమ్మల్ని ఇంట్లోంచి గెంటించేస్తుంది ఓకే ఓకే సార్ ఇక్కడ వస్తానమ్మా వస్తాను సార్ ఓకే చూస్తున్నావా వీళ్ళు ఏస్తున్నారా పని పాట లేకపోయేసరికి 3 కోట్ల మెక్కి కోపాల పూకుని కబుర్లు చెప్పుకుంటున్నారు ఏళ్ళంట మొగ్గేయకూడదు ఏదో పని మొప్పే పని పాపం ఏ మన పని మనం చేసుకుంటే ఏంటి తప్పంటారు చెప్పడానికి ఇదెవరు వెళ్ళడానికి మీరెవరు
దరిద్రుల్ని చూస్తే నేను ఆ కడుపు మండిపోతుంది. ఏం చేస్తా, మన కాళ్ళు చేతులు వాళ్ళ చేతుల్లో పెట్టాం, నిలదొక్కుకో. వీలు చూసి వాతవేయటమే, లేకపోతే ఇంత బ్రతుకు బ్రతికి వీధిలో కూలి చేసుకోవాలి. చూడమ్మా, మనం ఇక్కడ ఏం చేస్తున్నా ఎవరికేం తెలియదు, మన గౌరవం మనకుండనే ఉంది. గీత ఇప్పుడు పీకల మీదకి వచ్చింది. ఏమిటది? అప్పుని గురించి కుటుంబరావు లాయర్ నోటీస్ ఇచ్చాడు. ఏం చేయాలి? మన దగ్గర ఏముంది? ఏమీ లేదనుకుంటే సరిపోతుందా? అరెస్ట్ వారిని తీసుకొచ్చి జైలుకి పంపిస్తాను. ఈ పరిస్థితిలో ఏం చేయాలో ఏమీ తోచండి. అమ్మాయి, మీరేం భయపడకండి, నేను చెప్తాగా. ఏమిటది బాబు? మర్యాదగా చెప్తున్నా, అది ఇక మీదట ఒక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీలేదు. ఎలా పంపిస్తావో చెప్పు. అది కూడా మీరే చెప్పండి. చెప్పడం ఏమిటి? మెడ పెట్టి గింటేయడమే. అదంత తేలిక కాదమ్మా. ఏ ఎందుకు కాదు? అదేమిటది? అది నేను కట్టుకున్న పెళ్ళం. అరికిదాన్ని తీసుకొచ్చి పెళ్ళం అంటావు ఏమిటో? నువ్వు అను బాలనాగమ్మ లాంటి దాన్ని తీసుకొచ్చి కట్టేస్తా. మీరు తెస్తారని రోజుకు దాన్ని చేసుకోమంటారా? డబ్బు కాచిపడి అంత నీచాను కూడా కట్టే అవసరం నాకు మాత్రం లేదు. మా డబ్బు పోయినా పర్వాలేదు గాని దాని ముందు మమ్మల్ని నీచంగా ఉండమంటావా? బాబు, కన్న పెట్టావు కదా అని ఇంతసేపు ఆలోచిస్తున్నా. కడుపు కోత పెట్టి నా భరించ. నువ్వు చేసిన ఈ వ్యధ పనికి నా పరువు ప్రతిష్ట బజార్కెక్కి అప్పుడు ఆయన చేతిలో చవడను కాలేదు. ఇక కాయట ఈ ఆస్తికి నీకు ఏ విధమైన సంబంధం లేదని వీటి మీద సంతకం పెట్టు. ఎందుకురా ఆలోచిస్తావు? ఇక్కడ పెట్టు పరి. పెట్ట. అంతవరకు వచ్చావన్నమాట. మీరు ఇంతవరకు వచ్చినప్పుడు కనీసం నేను అంతవరకు వెళ్ళకపోతే బాగుంటుందా చెప్పమ్మా. బాబు, పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఈసారి నీ చేతి దెబ్బ తినవచ్చు. ఇంత తెగించావన్నమాట. ఇంకా బరి తెగించలేదు. బాబు, తగ్గు తగ్గు. నువ్వు కన్నుడివా కసవేడివా? నాన్న ఏటుకొచ్చినాను ఇప్పటికైనా బుర్రకెక్కినదా? తిరిగాడి ఒంటి మీద చెయ్యి ఎత్తినవా? ఆ చెయ్యి నరికేసి బయట గుర్కెత్తను. నా నోరు అనుకుంటున్నా వేటి పెసరింట సొక్కయ్య గురిని. అల్లుడు పోవడదని తిన్నయ్య గారు ఆదరించారు. వస్తానమ్మా. వెళ్ళరా ఆయన. అమ్మా, అబ్బాయి మనోడు అట్లా మానించాడు, వెళ్ళండి. ఏ మామ, అది మీకోసం కాదు, మా మామగారికి నా పిల్లల కోసం పండుగ తెప్పించారు. అన్ని కూడా చేతులు పెట్టా. ఏ చూచు, అది ఎట్లాగే ఉంచు. ఓ అయ్యో, రాయసే రాయసే రాయసే. వచ్చన్నా వచ్చన్నా. ఏటో కాస్తంత సోగా పిన్ని మా అమ్మకి పోయా ఇప్పిన సార్లే పుట్టిట్టు ఇప్పుడు తీసుకోండి మామ. ఏ శరం వెళ్ళా. అలాగే మా, ఇది నువ్వు తీసుకో. మీరు బాగుండాలండి. అలాగే లేరా మామయ్య గారు, మా ఇద్దరిని ఆశీర్వదించండి.
వందేళ్ళు ఇట్నే ఉండిపెట్టి ఒరే అల్లుడు ఎంత మంచివాడు అల్లుడు పెద్దోళ్ళ మీద నీకున్న భక్తికి ప్రేమకి వచ్చే ఏటికి నీలాంటి కొడుకే నీకు పుట్టదు ఏంటంటే నీలాంటి పెద్దల ఆశీస్సులు ఉండాలి కానీ అంతకంటే ఏం కావాలి మావగారు అంటే దారిని పోయేవాడు నీకు పెద్ద మిగతా వాళ్ళంతా చచ్చామనుకున్నావా కళ్ళెదురకుండా ఇలా నిలబడి కనబడుతుంటే ఎలా అనుకుంటాను చెప్పు మా అమ్మ నీకు నిజంగా కళ్ళే ఉంటే కళ్ళ ముందు తల్లి తండ్రి పెట్టుకుని కనీసం పండగ నాడైనా గుడ్డలు కొనుక్కున్నా ఉంటావట మరి చీతమ్మకి ఎప్పుడు పాప చేరేనా పెళ్లి తీసుకురా నాన్న రే నోరు మూసుకో అందరికి ఎక్కడి నుంచి తీసుకొచ్చాను ఏటే డబ్బులు అవుతున్నా పట్టరైపోగలవు సరిగా తవరా మొయ్ మొయ్ తీయది తీయే లేచా లేచా రాత్రి పూట నేను పోను రేతి లేదు పగలేదు తోటే యాడిక గడ్డి తినడానిక కాదు తోవడానికి నానుండేది మరిశారా ఇంకా ముంగట నిలిశారా టొక సింపత డొలు కట్టత నిలుసోబెట్టి తోలు ఒలుత ఓయ్ డొక్క సింపత డోలు కట్టత నిలుసోబెట్టి తోలు ఒలుత ఎవరికైనా తప్పదమ్మా అలనాడు శూర్పణఖముక్కు చెవులు పోయి అడవిలో పడి ఏడ్చెనమ్మా
ఈనాడు అటువంటి బ్రహ్మ రాక్షసులకు ఎక్కడా చోటు లేదమ్మా, ఎక్కడా చోటు లేదమ్మా. ఇక్కడే ఉంచమంటావా? ఆమె అవసరమనే కదా, ఇక్కడ తీసుకొచ్చింది. ఉండనే ఉంది డాక్టర్. ఓకే, ఐ విల్ టేక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్. నా చేతులతో షెడ్ లో పడేయాలూసావమ్మా, ఎంత పొగరుగా మాట్లాడుతుందో. స్పృహ తప్పిన ఆయన తీసుకెళ్లి షెడ్ లో పడేయాలట. వద్దమ్మా, ఈ స్థితిలో ఆయన కదల్చకూడదు. పదత్తయ్య లోపల పడుకోపడదు. ఏమిటి ఇదంతానం? అమ్మాయి తెలిస్తే బాధపడుతుంది. మన మాత్రం కొత్తలో ఉండలేక బాధపడటం లేదు. రేపు మా పాపన పాకలో పడేస్తారు, దాన్ని బయటకు తింటేస్తారు. ఆ తర్వాత మనకు చెప్పాక రాను. రేపు ఉండగా ఇది చక్క పెట్టుకోవాలన్నారు. ఇదిగో ఇదిగో, అసలే పిల్లలు లేని వాళ్ళం అందరూ ఇదే మహాపాపమే. ఇదంతా తిక్కమాలాపం. ఇందు మీ శబ్దం తీసుకుంటే ఎప్పుడు ఇది దొరుకుతా అప్పుడు ఉడాయించడమే. దాని ఎడుపు అది ఎడుస్తుంది. ఇవన్నీ తప్పుడు మా తల్లి ఇంటికి హాయిగా ఉండొచ్చు. అమ్మాయి అమ్మాయి పర్వాలేదే, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుంటున్నారే. అది కాదమ్మా, ఇక్కడ పరిస్థితి చూసి చూసి ఎలాగైనా నేను మా తమ్ముడి ఇంటికి తీసుకుపోదామని ఈ పని చేస్తున్నాను. దేవుడి మీద ఒట్టు. అయ్యో రామా, ఉండు అమ్మాయి, ఎవరు లేకపోవడం చూసి మెల్లిగా వెళ్ళిపోదాం రామా. వెరీ గుడ్, చాలా మంచి పని చేస్తున్నారు. ఇంకా నిలబడ్డారే దయచేయి. బాబు ఎవరు బాబు? తిన్నింటిలోనే కన్నాలు వేసే మీలాంటి వాళ్ళ మనుషులు కూడా నాదితం పడిపోయి. చూస్తున్నా చూస్తున్నా, మీ ఇద్దరి గదిలోకి వచ్చిన కాడి చూస్తున్నా అన్న యోచన ఉంచుకోరా ఉంచుకో. చిన్నప్పటి నుంచి వాడిని పెంచి పెద్ద చేసినందుకు నెక్కారా? మూడు కోట్ల పండుకోకురా. పోతానే పోతాను, కట్టుకుంటూ పోతానే. పోతాను కానీ పోయే కట్టుకుట్ల మారాడి. మీరటో ఇంట్లో అంటే ఇల్లు బాగుపడదు. నోకాలన్నది రైట్, నువ్వు వచ్చే. పొలాడు మీ అయ్యని తీసుకురా, దోశ జాడేస్తా. మీ అమ్మందుకు ఈ గొప్పలో బయటికి గేంటి. ఇంకా హాయిగా పడుకున్నావు.
అన్న ఉంటే పెట్టమ్మా ఆకలేస్తుందమ్మా చూసుకో నీ పశుత్వానికి బలైపోయిన సుగుణ కూతుర్ని అబద్ధాలు చెప్పి మోసాలు చేయడం మాకెవరూ నేర్పలేదు. అది తెలిసిందల్లా మీకు. అబద్ధాలతోనే మా అమ్మకు అన్యాయం చేశారు. తాతయ్యను నానమ్మను పొట్టలు పెట్టుకున్నారు. మీ తాతయ్య నాయనమ్మ ఎవరు? ఇంకెవరు? కన్న కొడుకు దగ్గర దాసి పని చేసిన సీతమ్మ. అంటే సీతమ్మ మా నాయనమ్మ, రంగయ్య మా తాతయ్య. అంతే కదా నాన్న, సొంత తల్లి తండ్రి కళ్ళెదరకుండా ఉన్నా వాళ్ళ చేత ఊడిగించేసుకున్న నువ్వు మనిషివా కసాయివాడు? చేసిన పాప ఉంటేనే పోదేటి, పాకల కాదు గోతులో పెట్టినా పాపం లేదు. నాన్న, ఇన్నాళ్ళు సీతమ్మ ఎవరో రంగయ్య ఎవరో నాకు తెలియదు అనుకున్నావు కదా. నాకన్నీ బాగా తెలుసు. నీ తల్లి కాదు, ఆ దేవత నా తల్లి. ఆమె చివరి దశలో తోసితీర్థం పోసింది నేను, కాటికి తీసుకువెళ్ళింది నేను, కొరివి పెట్టింది నేను. జన్మ ఇచ్చిన తల్లి చావు కారకుడైన నీలాంటి వాడికి జన్మ జన్మలకి నిష్కృతి ఉండదు నాన్న. అవును బాబు, నాకు నిష్కృతి లేదు. నేను చేసిన దానికి నన్ను ఎవరు మన్నించలేరు, మన్నించకూడదు. కానీ బాబు, కన్న బిడ్డలు మీరే నన్ను కాదంటే నాకు మనశ్శాంతి లేదు. నవ్వుతూ కాస్త విషయం ఇవ్వండి, ఆనందంగా కళ్ళు మూస్తాను బాబు. వద్దు ఆనంద్, వద్దు. అవసరం నీకు లేదు. ఇన్నాళ్ళు నాకు అంతా ఉన్నారు, అన్ని ఉన్నాయని మురిసిపోయేదాన్ని. నాకేమీ లేదు, నాకెవ్వరూ లేరని ఈరోజు అర్థమైంది. భార్యగా నిన్నెప్పుడు నేను సుఖపెట్టలేకపోయాను. ఇంకా ఇలాగే ఉంటూ ఒకరి కోసం ఒకరు నలిగిపోవడం కన్నా నీ కూతురు కొడుకు ద్వారా కనీసం నువ్వైనా సుఖపడు. గీత, నువ్వెందుకు వెళ్ళాలి? ఇది నీ ఇల్లు, నీ ఆస్తి. నేనెవడి? నన్ను కట్టుకున్నావు గనకే నువ్వు ఈ స్థితికి వచ్చావు. నేనే వెళ్ళిపోతాను. కన్న వాళ్లకు కట్టుకున్న దానికి కన్న బిడ్డలకు కూడా పనికిరాని నాలాంటి కసాయివాడు ఈ లోకానికి అవసరం లేదు. నేనే వెళ్ళిపోతాను. వద్దు, భార్య ఉండవలసిన చోటు ఏమి అని తెలుసుకోక భక్తుల్ని నా కాళ్ళ దగ్గర ఉంచుకోవాలనుకున్నాను.
నన్ను మన్నించు ఆనంద్ నన్ను మన్నించు నేను వస్తాను గీత ఇన్నాళ్ళు డబ్బుతో నువ్వు వంచనతో నేను ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకున్నామే కాని భార్యాభర్తలం ఉన్న సంగతే మర్చిపోయాను నిన్ను నేను పోషించలేనంత అసమర్థుని కాని కష్టపడి బ్రతకటంలో ఉన్న ఆనందం ఏమిటో ఇకనైనా చూద్దాం వెళ్ళిపోవడం మీ ఇష్టమైన ఆనంద బాబు ఇలాంటిది ఏదో ఒక రోజు జరుగుతుందనే నా జాగ్రత్త మీద నేనున్నా నా డబ్బు పోయినా నాకు సంతోషమే కాని ఇంత జరిగాక మిమ్మల్ని జైలుకి పంపించకుండా మాత్రం నేను అరెస్ట్ వారంట అవునమ్మ ఆయన బాకి ఏ విధంగానూ వచ్చే అవకాశం లేని కారణంగా మీ మీద అరెస్ట్ వారెంట్ తీసుకున్నారు కుటుంబరావు గారు ఎంత మంచి పని చేశారు ఎక్కడికి వెళ్ళాలో తెలియని మాకు మంచి దారి చూపించారు ఇంకుడు గారు పాఠం మీటే రేటి పోతా పోని నీకేటి పోద్ది ఏటి పోద్ది పరువే ఆడెళ్ళి అట్లా జైల్లో కూకున్నాడంటే నలుగురిలో నా పరువే అవుతారు కొత్తన్నావు ప్రెసిడెంట్ సుక్కయ్య గారు ఇంకుడు వెళ్ళి బందిఖానాలో కూకున్నాడంటే నా తన తీసుకెళ్ళాలి అల్లుడు డబ్బడై ఎందుకు పడేయాలి ఏటోష్ నాకే ఎదురు చెబుతున్నా రేటి ఈ విషయంలో ఎవరు సలహా ఇచ్చినా సరే ఎదురు సమాధానం చెప్పక తప్పదు వాళ్ళమ్మే చూస్తున్నావా చూస్తున్నా చూస్తున్నా ఈ రేటు గిట్ట మారినారా చూస్తున్నా ఇదిగో నేను చెప్తున్నా ఇనుకుంటావా లేదా నువ్వే కాదు ఎవరు చెప్పినా సరే ఈ విషయంలో నేను వినను 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 వినకపోతే నేను ఏం చేస్తాను తెలుసా ఏం చేద్దాం సరే మీ అందరూ కలిసి మొత్తం గంగలో దూకండి నాకేం సంబంధం లేదు మొత్తం మీద అల్లుడు అనిపించావు అట్టగా కాని ఓ అట్టగా కాని రే ఇంకుడు గారు ఆ అప్పేద తీర్చి ఏర్పాటు నేను చూస్తా గానీ మీ లాయరుడు ఎవడు ఎవరైతే ఎందుకు ఆయనకు కావలసింది మేము మాకు కావలసింది జైలు తీసుకువెళ్ళండి తొందర పడతాం ఎందుకమ్మా నా డబ్బు నాకు వచ్చేటప్పుడు మీరెందుకు రాకు మీ జైలు ఖర్చులు కూడా నేనే భరించాలి దానికి వడ్డీ అయింది ఏమయ్యే వీళ్ళ లాయరు పరమాత్మరావు గారు పరమాత్ముడా ఆడేవుడబ్బా ఆడా మొన్న సారా కేసులో నాకు జామీని చిడిపించే పరమాత్ముడు ఏందుండే న్యాయం చెప్పేవారు తమ దగ్గరే న్యాయం లేకుండా పోయిందేటి పెద్దోళ్ళు చేసిన అప్పులు కుర్రోళ్ళు అయితే పడవేటండి ఆ పెద్దోళ్ళు అయ్యాక అప్పులు మాకు తెలవదండి సరిపోద్దేటి ఏంటండి అయ్యా లాయర్ గారు వీరు కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచి పెద్ద చేశారు అందుకే కదా ఇంకా అమ్మ నాన్న అని పిలుస్తున్నా పిలిస్తే సరిపోద్దేటి అమ్మా అనే ఆ పిలుపుకు దోచుకోలేని తల్లులు కూడా ఉన్నారు ఈ ప్రపంచం 15 సంవత్సరాలు ఇంట్లో ఊడిగని చేసినా అమ్మా అని పిలిపించుకోలేకపోయింది మా నాయన అయితే నా బాకీ ఎవడిస్తాడు అసలు ఎవడు తీరుస్తాడు అరవకండి ఇంతకీ మీ బాకీ ఎంత 10,000 ఇదిగోండి అయ్య గారి చెరువు తీసుకువెళ్ళండి అయ్యా మా మీద మీకు ఎందుకు ఇంత భయం కన్న కొడుకే మమ్మల్ని మన్నించినప్పుడు మీరెందుకు విడిపించారు మీరెందుకు విడిపించారు కన్న ప్రేమను చంపుకోలేక కన్న కొడుకును కటకటాలలోకి పంపడం ఇష్టం లేక కొడుకుగా నువ్వు చేసిన పాపాలు తండ్రిగా తిరిగి నువ్వే అనుభవించడం చూసి సహించలేక నాన్న ఎవరు కొడుకు ఏనాడు 10 మందిలో నీ నాన్నను తెలియదన్నావు ఆనాడే నీ నాన్న చచ్చాడు ఏనాడు నీ తల్లిని నీ ఇంట్లో పని మనిషిగా సమ్మతించావు ఆనాడే నీ తల్లి చచ్చింది నీ తల్లి చనిపోయిందని తెలిసి కూడా తల కొరివి పెట్టడానికి కూడా రాలేదు ఆనాడే కొడుకుగా నువ్వు కూడా చచ్చావు నిజంగా నేను ఏనాడో చచ్చిపోయా ఎదురుగా కన్న తండ్రి ఉంటే నాన్న అని పిలవలేని నాలాంటి నీచుడు కళ్ళ ముందే కన్న తల్లి ఊడిగం చేస్తుంటే చూసి తల్లినని చెప్పుకోవద్దనే నాలాంటి దౌర్భాగ్యం లేనంతస్తు ఉందనుకుని గాలిలో మేడలు కట్టి గాల్లోనే తిరిగే నాలాంటి అధములు పుట్టి పెరిగి బ్రతికి ఎవరికి ఉపయోగం నాన్న నాలాంటి కొడుకులు బ్రతికి కళ్ళ ముందు ఉండటం కంటే చచ్చి నరకంలో ఉంటే కన్నవాళ్ళైనా సుఖపడతారు
కొడుకా నేను తల్లిదండ్రులకు ఏం చేశాను తండ్రిగా అన్ని అనుభవించాను చేసిన తప్పులు తెలుసుకున్నాను నూరారు ఒక్కసారి క్షమించాలన్నానా నాకంటే నిన్ను క్షమించవలసిన వాళ్ళిద్దరూ ఎప్పుడో స్వర్గానికి వెళ్ళిపోయారు నేను కూడా వాళ్ళతో పాటే వెళ్దాం అనుకున్నా కానీ దేవుడు ఒప్పుకోలేదు కారు కింద పడిపోయిన నన్ను ఎవరో ఆసుపత్రికి చేర్చారు ఆ సంగతి విన్న నా మనవడు అదిగో ఆ దేవుడు పరిగెత్తుకు వచ్చా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకున్న నాకు మళ్ళీ లోకం చూపిస్తామని నా కళ్ళు బాగు చేయించారు నాకు చూపు తెప్పించారు నీ డబ్బుతో కాదు నాయన అమ్మా నీ డబ్బుతో కూడా కాదు మామయ్య ఆడదానికి అత్తే తల్లి మామే తండ్రి అంటారు తండ్రి లాంటి మిమ్మల్ని తన పొగరుతో తరిమి వేశాను ఎన్నో ఆశలు పెంచుకున్న కొడుకుని మీ నుంచి దూరం చేశాను దానికి ఫలితం మా బిడ్డే మాకు దూరం అయ్యాడు మావయ్య మీరు కూడా ద్వేషిస్తున్నవే కావాలి మీ మీద ద్వేషమే ఉంటే మిమ్మల్ని మార్చడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవతారం ఎత్తవలసిన అవసరం లేదమ్మా ఇంతకాలం మిమ్మల్ని సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నించిన ఈయనెవరనుకుంటున్నావు మీ లాయర్ పరమాత్మరావు కోడలుగా వచ్చి అత్త బ్రతుకేమిటో చూపించిన అమ్మాయి పల్లిది కాదు కల్లుది కాదు నీ కొడుకుతో డాక్టర్ చదువుకుంటున్నా లాయర్ గారి అమ్మాయి క్షమించండి ఏదో చెయ్యాలనుకుని అతిగా పోయి మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాం నిజంగా ఏ కోడలు చేయకూడదు పని కోడలు కాకుండానే నేను వచ్చి చేశాను అమ్మా మన్నిం పడగవలసింది నువ్వు కాదు రాణి నేను అమ్మా మిమ్మల్ని ఎదిరిస్తున్న ప్రతి నిమిషం మిమ్మల్ని బాధిస్తున్న ప్రతి క్షణం నేనెంత కుమిలిపోయానో ఆ భగవంతుడికి తెలుసు అమ్మా నన్ను క్షమించలేవా అమ్మా ఒకనాడు కాలేజీలో సరదాగా ఆడిన నాటకం నిజ జీవితంలో ఆడవలసి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు ఏ కొడుకు తల్లిదండ్రుల దగ్గర అలా ప్రవర్తించకూడదు కానీ పరిస్థితుల వల్ల అలా ప్రవర్తించాను నన్ను క్షమించాలి లేదు బాబు లేదు నాలాంటి తండ్రికి పుట్టిన ప్రతి కొడుకు నీలాగే ప్రవర్తించాలి నాలాంటి కొడుకులు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు ఆ అందరికీ నీలాంటి కొడుకులు పుడితే కొంతమంది అయినా మారకపోరు నా కన్న తండ్రికి నేను మట్టి చెప్పులో అన్నం పెడితే తిరిగి నా కొడుకు నాకు అదే చెప్పులో అన్నం పెడతాడని తెలుసుకోలేనంత తెలివితక్కువాడయ్యాను బాబు అవును బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని వాళ్ళను పెంచి పెద్ద చేస్తే వాళ్ళు దేన్నో కట్టుకుని కన్న తల్లిదండ్రులకు పట్టెడు అన్నం పెట్టిన కొడుకులు ఆ కొడుకుల రాక్షసత్వానికి గురై కళ్ళు పోయి వీధుల్లో అడుక్కు తింటున్న తండ్రులు ఎందరో ఉన్నారు ఈనాడు మన తల్లిదండ్రుల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నామో రేపు మన బిడ్డలు మన పట్ల అలాగే ప్రవర్తిస్తే మీ జీవితంలో అదే జరిగింది అందుకే మీకు కనువిప్పు కలిగింది మీ ఆశీస్సులు రాణి సహకారం లేకపోతే ఇంత ధైర్యంగా ఇన్ని పనులు చేస్తుండేవాడిని కాదు మీ చేతులతో మా తాతయ్యని మా నాన్నని మా అమ్మని నాకు అప్పగించా మీకెంతో రుణపడి ఉంటాను మీ రుణం ఉంచుకోం బావగారు బావగారా అవును బాబు మీ తాతగారికి నాన్నగారికి ఇష్టమైతే మా అమ్మాయి నీకు మా అబ్బాయికి మీ చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను తల పడే ఆ గరుడు అందుకే ఆ పక్షీంద్రుడు
గవె